భావ బుద్ధ్యా సపర్యాది సేవా సాయినాథం స్టాఫ్ అంతా వచ్చేసారే. అవును బాబు, చిరబాబు వస్తుంటే అందరికీ ఆనందమేగా. అదిగో కళ్యాణ్ బాబు వచ్చే ఫ్లైట్ వచ్చేసింది. ఏడి కనపడ్డా? ఏంటి ఇవ్వటండి బాబు, జనం దిక్కుండానే మంచి కనపడలేదు అంటాడు. అడుగో కళ్యాణ్. ఏముందా? ఏమి టీవీ, ఏమి పర్సనాలిటీ? హలో బావా, ఏం బావ గారు అక్కడ తీసుకున్నది? అంతా నీకోసం టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్నా. మీ పేరు మీద అర్చన చేస్తున్నారా? మీకు ఒకైతే నాకు ఒకే. నాకు ఒకే తీసుకో కళ్యాణ్. తీసుకో బాబు, ఇద్దరు కలుసుకున్నాం. థ్యాంక్ యూ. మాధవి గారు, మీరు రాసిన ఉత్తరం అందింది. విషయాలు మనం మనం తర్వాత మాట. యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదః ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అబ్బే నాకెందుకు? ఆఫీసులో 24 గంటలు పనిచేసి మీ ఆయనకు పెట్టుతుంటాడు. తమ్ముడు కాబట్టి నీకు స్వీకి చేసి పెట్టింది, నాకు పెట్టే వేరే ఉన్నాయిలే. ఏంటో అవి తిట్లు చివాట్లు. అప్పుడప్పుడు నాకు చాలే. ఊరుకోండి. ఒరే కళ్యాణ్, వచ్చే శుక్రవారం మీ అక్క వాళ్ళ పెళ్లి రోజురా. ఓ వెరీ గుడ్. ఏం బాగారు, మరి పార్టీ ఎక్కడ? ఏమిటియా? మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఊటీ మన గెస్ట్ హౌస్ లో ఒక వారం రోజుల పాటు హ్యాపీగా గడుపుతాం. అబ్బో, ఊటీలో అడ్డాలకి నేను తట్టుకోలేను. పక్కనే లేని ఊటీ. గుడ్ మార్నింగ్ బాబా. గుడ్ మార్నింగ్. మన ఊటీ ప్రయాణం పక్కయానా? ఆ టికెట్ల కోసం ఆఫీస్ లో చెప్పాను. గుడ్, లెట్స్ గో ఫర్ జాగింగ్. కమ్ ఆన్. అమ్మా రేఖ, కళ్యాణ్ వచ్చేసాడు. అతనితో పాటు సరదాగా పరిగెత్తు లైన్లో పెట్టి వెళ్ళి వెళ్ళు. నీకు జాగింగ్ చేసే అలవాటు ఉందా? నీ కోసం అలవాటు చేసుకున్నా. వెరీ గుడ్. స్టేట్స్ లో నీ హాబీస్ ఏంటి? మార్నింగ్ నోరు మూసుకుని జాగింగ్ చేయటం. నీకు మైకేల్ జాక్సన్ ఇష్టమా? ఇష్టమే. జాకీ చాన్ ఇష్టమా? ఇష్టమే. నీకు రాక్ ఇష్టమా, బ్రేక్ ఇష్టమా? లుక్ రేఖ, నాకు రాక్ ఇష్టమే, బ్రేక్ ఇష్టమే. కానీ జాగింగ్ చేసేటప్పుడు ఇలాంటి అందమైన ఆడపిల్లతో మాట్లాడి మూడ్ పాట్ చేసుకోవడం ఇష్టం లేదు. చూడు స్వీటీ, ఇదేమైనా బాక్సింగ్ బ్యాగ్ అనుకున్నావా? నాకు ఇష్టమైన ఎక్సర్సైజ్ అవుట్ చేస్తావా? నీకు ఇష్టమైంది ఏం చెప్పినా చేస్తాను. ఒంటి కాలు జపం. ఒంటి కాలు జపవా? అంటే కాలు పైకి లేపు. ఇలా కాదు, ఇలా మరత పెట్టి పైకి లేపు. దణం పెట్టు, కళ్ళు మూసుకో, పది లెక్క పెట్టు. అంత ఫాస్ట్ కాదు, స్లో. 1 2 3 4 5 6 7 8 9 10. వాట్ ఇస్ దిస్ డాడీ? కళ్యాణ్ మాయమయ్యాడు, నువ్వు ప్రత్యక్ష అయ్యావు. నీ బొంద అతను మాయం అవటం కాదే, నిన్ను మాయ చేసి పారిపోయాడు. కళ్యాణ్, యూ క్రేజీ. అమెరికా వెళ్ళొచ్చిన అబ్బాయి గారికి ఇండియాలో ఉన్న అమ్మాయి సీత ఇస్తున్న ముగ్గుల వెల్కమ్. స్వదేశంలో ఎదురు చూస్తున్న ఈ అమ్మాయి గారికి నేను ఇస్తున్న విదేశీ కానుక. థాంక్స్, చాలా ముద్దుగా ఉంది. నీలాగే. థాంక్స్ అగైన్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. పద, నాన్నగారు నీ కోసం లోపల వెయిట్ చేస్తున్నారు. ఏమిటి మాధవి గారు, నాతో ఏదో విషయం చెప్పాలని రాశారు, చెప్పండి.
గత 30 ఏళ్లుగా మా సంస్థలో ఎంతో నమ్మకంగా విశ్వాసంగా పని చేస్తున్నారు మీరు. అలాంటి మీరు నాతో ఏ విషయం చెప్పడానికైనా సంకోచించక్కలేదు. చెప్పండి. బాబు కోట్ల రూపాయలతో జరిగే వ్యాపారం మీది. మీ నాన్నగారు వయస్సు మళ్ళడం వల్ల 3 ఏళ్లుగా వ్యాపార విషయాలు చూడడం తగ్గించుకున్నారు. అన్నీ మీ బావగారే చూస్తున్నారు. కానీ ఆయన అమాయకుడు. అందరూ మంచివాళ్ళే అని నమ్మే మనిషి. అదే ఆయన బలహీనత. అది ఆసరాగా వెంకట్రాయుడు పాపికొండలు కలిసి లెక్కలు తారుమారు చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి యథాశక్తి దోచుకుంటున్నారేమో అన్న అనుమానం. బాబు ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. నువ్వు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే డబ్బే కాక కంపెనీ పరువు ప్రతిష్టలు కూడా పోతాయి. ఈ రోజు నేను ఆఫీసులో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి జరుగుతున్న అరాచకానికి ముగింపు ఆరంభమవుతుంది. అల్లుడు గారు ఈ రోజు దశమి శుక్రవారం మీరు ఈ ఆఫీసులో అడుగు పెట్టడం పరమ పవిత్రం. అవసరం వచ్చినప్పుడు పిలుస్తాను. మీరు మీ గదిలోకి వెళ్ళండి. అక్కుపచ్చలాగా చూస్తూ నిలబడతామే. అల్లుడు గారు చెప్పింది అర్థం కదా. వెళ్ళా. నేను చెప్తున్నదే మీ ఇద్దరికీను. ఏదో తిరుతున్నాడయ్యా. నువ్వు ఉంటావయ్యా బాబు. ఏమైనా వినపడతాము. ఏమైనా పడితే అద్దాలు అడ్డంగా ఉంటే నా నెత్తి చెప్పటండి బాబు. రండి సార్ పిలుస్తున్నారు. సార్ కళ్యాణ్ బాబు గారు తమరిద్దరిని పిలుస్తున్నారు. అల్లుడు ఆఫీసులో అడుగు పెట్టగానే నువ్వు ఇలా అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నావు అంటే ముందు ముందు మన వ్యాపారం ఎక్కడికి పోతుందో. అకౌంట్స్ అవి చూస్తుంటే మన వ్యాపారం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుస్తూనే ఉంది. చూడండి రాయుడు గారు, మనం బాంబేలో కట్టిన హోటల్ కాంట్రాక్టర్ ఎవరు? రంజిత్ కుమార్. వైజాగ్ హోటల్ కాంట్రాక్టర్? రంజిత్ కుమార్. ఊటీలో మనం కట్టే హోటల్ కి? రంజిత్ కుమారే. వేరు వేరు చోట్ల కట్టే హోటల్ కాంట్రాక్ట్స్ అని ఒకే మనిషికి ఎందుకు ఇచ్చాడు? అతడు చాలా సమర్థుడని బాబు. అతని సమర్థత ఏమిటో లెక్కల తేడాలోనే తెలుస్తుంది. ఐ హావ్ గాట్ మై ఓన్ డౌట్స్. ఎల్లుండి ఎలాగో ఊటీ వెళ్తున్నాం గనక ఆ కన్స్ట్రక్షన్ తాలూకా అకౌంట్స్ అని అక్కడే చెక్ చేస్తాను. ఏ ఒక్క రూపాయి తేడా వచ్చినా ఎవరిని స్పేర్ చేసేది లేదు. ఆ కాంట్రాక్టర్ పేరేమన్నారు? రంజిత్ కుమార్. అతనికి ఫోన్ చేసి మనం వెళ్లే సమయానికి అక్కడ అకౌంట్స్ తో రెడీగా ఉండమని చెప్పండి. అది కాదల్లుడు, హఠాత్తుగా చెప్పామనుకో ఏం చేయాలో విషయం అర్థం కాదు గనక నా మాట వినల్లుడు. జస్ట్ ఎ మినిట్. మీరు మాటకు ముందు రెండు సార్లు వెనక రెండు సార్లు అల్లుడు అంటే నాకే నచ్చలేదు. అదేమిటి బాబు, కాబోయే అల్లుడు కదా అని. సారీ, నన్ను మేనల్లుడుగానే చూడండి తప్ప అల్లుడుగా అనుకోవద్దు. రేఖ మీద నాకు అభిమానం స్నేహం తప్ప మరో ఉద్దేశం లేదు. అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకోవద్దు. అండర్స్టాండ్? యూ కెన్ గో. ఎస్, రంజిత్ కుమార్ స్పీకింగ్. ఎవరు? వెంకట్రాయుడా? ఏంటి, ఫారిన్ నుంచి కళ్యాణ్ వచ్చాడా? హౌ ఇస్ దట్ బాయ్? అతను బాయ్ కాదయ్యా, బాంబు. లెక్కలు అకౌంట్లు అంటూ మన జాతకాలు బయట పెట్టబోతున్నాడు. ఎల్లుండి అక్కడికి రాబోతున్నాడు. స్టాప్ హిమ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. స్టాప్ స్టాప్ అంటూ ఎదురెళ్తే ఎక్స్ప్రెస్ మెంట్లో గుద్దేస్తాడు. ఏదో రకంగా అకౌంట్స్ బుక్ లో ఉన్న దొంగ లెక్కల్ని తిరగేసి మన జాతకాలు బయట పడకుండా చూడు. ఆడిటర్ గారు, అర్థమైందిగా? 48 అవర్స్ లో అకౌంట్ బుక్స్ మాకు కన్వీనియంట్ గా మార్చి రెడీ చేయాలి. రంజిత్ కుమార్, ఏమిటి మీరు అనేది? అర్థం కావడం లేదా? ఇట్ ఈస్ సో సింపుల్. కొన్ని లక్షలు అందులో యాడ్ చేసి అకౌంట్స్ తిప్పి రాయాలి. ఐఎమ్ వెరీ సారీ. ఆ బుక్స్ నా చేతికి రానంత వరకు మీరేం చేసినా నాకు అభ్యంతరం లేదు. అవి నా చేతికి వచ్చిన తర్వాత వాటిని నేను తిరిగి రాయడం అనేది క్రైమ్. ప్రతి క్రైమ్ కి ఒక రేట్ ఉంటుంది. నీకెంత కావాలి? సారీ, మీరెంత ఇచ్చినా నేను ఆ పని చెయ్యను, చెయ్యలేను. దట్స్ ఆల్. గుడ్ నైట్. Thank you.
రంజిత్ కుమార్ మా బాస్ ప్లీజ్ టు మీ హలో థాంక్యూ వెరీ మచ్ సర్ మీ ఫ్యామిలీ అంతా హాలిడే స్పెండ్ చేయడానికి ఇక్కడ వచ్చినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ నౌ హాలిడే ఒకటే కాదు మనం కూర్చొని తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి డెఫినెట్లీ సర్ బై ద వే రేపు మా అక్క బావల్ మ్యారేజ్ యానివర్సరీ దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయించండి ఇది ఎవరు బాస్ దండల ప్రోగ్రామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫోటో ప్రోగ్రామ్ ఓకే స్టడీ ఎవరు కలకండి రెడీ 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 ఎందుకని సీరియస్ ఒక నవ్వండి మీ బరువు గుర్రం చచ్చిపోతే దిగండి అది నిజంగా చచ్చిపోతుంది దిగుపోండి డాడీ ఇదిగో ఒక్కొక్కరు ఒక్కో స్ట్రిప్ తీయండి అందులో ఏమని రాస్తుంటే దాని ప్రకారం చేయండి బావగారు ఫస్ట్ మీరు ఓపెన్ చేయండి ప్రేమించిన వ్యక్తిని పబ్లిక్ గా ముద్దు పెట్టుకోవాలి బ్రహ్మాండమైన ఛాన్స్ కొట్టేశారు అల్లుడు గారు ఆ ఛాన్స్ నాకు రాకూడదు చాలు ఊరుకోండి కదండి బావ అమ్మాయి పడేం కాదు చాలా తెలుగులోడు సరే మీరు ఓపెన్ చేయండి నాన్న చదువు నాన్న బ్రేక్ డాన్స్ చేయాలి అమ్మో మీరు డాన్స్ చేస్తే ఈ ఊటికి భూకంపం వచ్చినట్టే అయితే నేను చేయను చేయాలి 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 అబ్బో లేవండి అది డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ కూర్చోండి హలో కళ్యాణ్ నేను సీతని గుర్తుపట్టాను నాకు తెలిస్తే ఇంతటి తెయ్యటి గొంతున్నది నీకే థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ ఇంతకీ ఒంటరిగా ఏం చేస్తున్నావు ఏముంది హీటర్ పక్కన కూర్చుని ఇక్కడ ఈ చలిలో నువ్వు నా పక్కనుంటే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను ఏ అంత చలి అక్కడ చల దీని చలి అనే కంటే గిలి అంటాం బెటర్ గిలా అదేలా ఏ ఏమైంది చిలక కొరికింది చిలక దాంది అంత అదృష్టం కుశలమా చిల్లుకా క్షేమమా కులుకా కుశలమా తెలుపుమా
మిస్టర్ రంజిత్ కుమార్. ఎస్ సార్. ఈ కన్స్ట్రక్షన్ కావాల్సిన సిమెంట్ అంతా ఎక్కడి నుంచి తెప్పించారు? బాంబే నుండి. టైల్స్? బాంబే నుంచి. ఇక్కడ వాడిన ఈ స్టీల్? ఎవరింగ్ ఫ్రమ్ బాంబే రామ్షాంట్ కంపెనీ సార్. ఐ సీ. వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన సరుకు ఎంతో, మనం పే చేసింది ఎంతో, మొత్తం కన్స్ట్రక్షన్ అయిన ఖర్చు అన్ని డీటెయిల్ గా చూడాలనుకుంటున్నాను. వెంటనే అకౌంట్ బుక్స్ అకౌంట్స్ మొత్తం ఆడిటర్ గోపాలరావు గారి దగ్గరే ఉండిపోయాయి సార్. వెంటనే ఆయన కబురు చేయండి. సారీ సార్, 4 రోజుల క్రితం ఆయన సింగపూర్ వెళ్ళారు. రావడానికి 10-15 రోజులు పట్టచ్చు సార్. వాట్ ఇస్ దిస్? అనుకున్న వర్క్ అవ్వలేదు, అనుకోకుండా ఆడిటర్ గారు సింగపూర్ వెళ్ళారు, అకౌంట్స్ లేవు. వీటి కారణాలు మాత్రం ఉన్నాయి. లుక్ రంజిత్ కుమార్, కోట్లు ఖర్చు పెట్టి హోటల్ బిజినెస్ చేసిన విధానం ఇది కాదు. ఈ రోజు నుంచి ఎలా ఉన్న వర్క్ ఆఫ్ చేయండి సార్. ఐ సే ఫ్రీజ్ ఆల్ ద వర్క్. ఓకే, అది కాదు బాబు, హఠాత్తుగా పని ఆపేస్తే మనకు బోల్డ్ నష్టం వస్తుంది. మనం మునిగిపోతాం. మునుగుతామో తేలుతామో అది నా హెడేక్. ఆడిటర్ వచ్చి అకౌంట్స్ చూపించిన తర్వాతే పని ప్రారంభం అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, అకౌంట్స్ లో ఏమాత్రం తేడా వచ్చినా అయిన వాళ్ళని కూడా చూడకుండా కటటాల వెనక్కి పంపిస్తాను. బి కేర్ఫుల్. ఏటెవడండి బాబు, మన జాతకాలు తిరగేసి మనందరినీ జైల్లో తోసేసట్టుగా ఉన్నాడు. ఇక మనం జైలు డ్రెస్సులు కుట్టించుకుని రెడీగా ఉండడం మంచిది బాబు. షట్ అప్. ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. వాడికి ఎలాంటి లెసన్ ఏ రకంగా చెప్పాలో నేను చెప్తాను. అమ్మాయి, డ్రైవర్ నేను కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పు. అలాగే నాన్న. చెప్పింది అర్థమైందిగా. ADX 8005 వైట్ అంబాసిడర్. ఒక్కడు కూడా మిగలకూడదు. ఓకే సార్. నాన్నగారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకెళ్లి అపోలో హాస్పిటల్ లో చేర్పించండి. అలాగే డాక్టర్. ఏంటయ్య కాంట్రాక్టర్, ఈ యాక్సిడెంట్ చేయించింది రూపా? ఒక్క ముక్క ముందుగా మాతో చెప్పండొచ్చుగా. షట్ అప్. ప్రతిదీ మీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రమాదం వస్తుందని తెలిసింది, యాక్సిడెంట్ చేయించాను. కాకపోతే ఆ కళ్యాణ్ గారు బ్రతికి బయటపడ్డాడు, ఇక వాడిని కూడా ఫినిష్ చేసేస్తాను. ఇదిగో కాంట్రాక్టర్, ఆవేశపడకుండా ఆలోచించు. వాడు కూడా చచ్చడే అనుకో. మగదిక్కులేని ఆడగుంపు ఈ వ్యాపారం మేము చేసుకోలేం బాబు అని చెప్పి ఉన్నది మొత్తం ఎవరికైనా అమ్మేసుకుని డబ్బు మూట కట్టుకుని వెళ్ళిపోతారు. అప్పుడు మనకు మిగిలేదు ఏంటయ్యా? ఇంకేం దక్కుతుంది బొంద? పైగా ఇన్నాళ్ళు మన ముగ్గురం కలిసి వాళ్ళ వ్యాపారంలో దోచుకున్న డబ్బుతో కట్టిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఆగిపోతుంది. తర్వాత సగం కట్టిన దీన్ని అమ్ముకుని మనం ముగ్గురం బతకాలి. ఆలోచించు కాంట్రాక్టర్. రాయుడు చెప్తున్నది నిజమేనయ్యా. ఏం చేయాలో చెప్పయ్యా. ఆలోచించి పథకం వేసి తిరగేస్తా.
आयन की स्पृह रावान इंका कोई रोजल पड़ता आयन के पर्वेद्मा दुरद भावनगार नोज मन मध्य ఆస్పత్రి పెద్దదిగానే ఉంది కంపటీసి బతికేస్తారేమోనయ్యా మాధవయ్య గారు నాన్నగారి కొంత మెరుగైన తర్వాత నేనే స్వయంగా బాంబే వెళ్లి మన కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అందించిన రామ్షా బ్రదర్స్ కలవాలనుకుంటున్నాను అవును కళ్యాణ్ అన్ని విషయాలు స్వయంగా నువ్వే చూసుకోవడం మంచిది దానికి అవసరం ఏర్పాటు చేయించండి అది ఇప్పుడు ఇడి బొంబాయి వెళ్లి రామ్షా బ్రదర్స్ ని కలిసాడంటే ఆడికి మనకి ఉన్న లింకులు బయటపడిపోతాయి దాంతో నీకు ఊరి నాకు జైలు ఇటపటండి బాబు పెద్దానికి అపశకునం మాటలు మాట్లాడతాడు అందుకే ఆడికంటే ముందు విమానంలో మనం బొంబాయి వెళ్ళిపోయి బాబు విమానం అంటే నాకు భయం బాబు అయినా సరే బాబే ఒక్క టాక్సీ కూడా కనపడదు ఏంటి అది ఒక టాక్సీ టాక్సీ బాయ్ ఇదేంటయ్యా ఆపిన టాక్సీ వెళ్ళిపోతున్నాడు బొమ్మలే అంతే ఆటో 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 జనార్దన్ అందరు ముద్దుగా జాని అంటారు పుట్టింది అమలాపురం పెరిగింది హైదరాబాద్ బతుకుతుంది బాంబేలో అవును ఇంతకి మీదెవరు మాది చెప్పకలా మీ ఫేస్ చూసాను తెలుస్తుంది ఆవదాల వలసని అవును ఎక్కడ దిగాలి మీరు మామూలుగా ఉండే హోటల్ కి తీసుకెళ్ళమ్మా ఒకడ కుదరండి ఎక్కడెక్కడే జానీ భాయ్ రోకో జానీ భాయ్ జానీ భాయ్ క్యా బే జానీ భాయ్ ఏ బాక్స్ బాంద్రే మే కరీంలాల్ కో పహుంచానా హై इधर का माल उधर उधर का माल इधर ये है हमारे बिजनेस ये काम करने से अपन को क्या मिलेगा उसने आपको 20,000 रुपए दिएगा मालूम है ना हमारा रूल 50-50 हाँ मालूम है निकाल ये ले ले तुम्हारे 10,000 रुपया ठीक है जानी भाई ये माल के पीछे दाऊद पार्टी बहुत कोशिश कर रहे है वो रास्ते में कुछ गड़बड़ करेगा लाला चोर दरे जब जानी काम करने की तैयार है तब दुनिया में कोई नहीं रोक सकता मालूम है దించేస్తావేమో అనుకున్నా మంచోడి మంచోడివే బొంబాయిలో గ్యారహ సాల రోడ్ పర్ డాన్స్ కర్ రహే తుమ్ సబ్ ఓయ్ ఏయ్ చలో చలో బే కళ్యాణ్ లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడా అవునయ్యా కాంట్రాక్టర్ అచ్చు
అచ్చుగుద్దినట్టు అట్టగే ఉన్నాడు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇమిడియట్లీ అరేంజ్ చేయి అలాగే అలాగే వెంటనే అతనితో మాట్లాడి ఏర్పాటు చేస్తా ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది ఏమయ్యో రాయుడు ఆ ప్లాన్ ఏంటో మనకు కూడా చెప్పొచ్చుగా చెప్తా చెప్తా ఇప్పుడు ఆటో జాని మన బాసు ఇద్దరు ఒకలాగానే ఉన్నారు కదా ఒకలాగానే ఉన్నారు ఇది మన బాసు కళ్యాణ్ బాబు ఇది ఆటో జాని ఏ గ్లాసు అనుకో ఏదో ఒక పని మీద మన బాసు ఊరేళ్ళినప్పుడు ఈ ఆటో జానిని మన బాసు లాగా ఆఫీస్ లో కూర్చోబెడతాం ఓహో ఇప్పుడు ఈడితో పిచ్చి పిచ్చి పనులన్నీ చేయించి మన బాసుకే మెంటల్ వచ్చిందని చెప్పి స్టాఫ్ అందర్ని నమ్మిస్తాం మన బాసు తిరిగి వచ్చే టైంకి ఈ ఆటో జానిని విమానంలో బొంబాయి పంపించేస్తాం ఓహో ఆఫీసుకు తిరిగి వచ్చిన బాసుకి పిచ్చి ముదిరిపోయిందని చెప్పి పిచ్చి ఆసుపత్రిలో తోసేస్తాం అమ్మా పిచ్చినా రాయుడు తర్వాత బాధపడే ఆడవాళ్ళని ఓదారుస్తాం ఆఫీసు సవ్యంగా నడవాలి అంటే పిచ్చోడు చేసే సంతకాలు చల్లవు కాబట్టి పవర్ పట్ట మన పేర రాయించేస్తాం దాంతో విషయం తెరగేసినట్టవుద్ది మనం అనుకున్న ప్రకారం ఆడు బతికే ఉంటాడు మనం బాసులం అయిపోతాం దోచుకు తింటాం మొదలైపోద్ది అద్భుతంగా ఉంది ఆ ప్లాన్ ఆహా ఆడు జాని తిరగడం ఎలతావయ్యా ఇంతకీ ఆ జాని ఎక్కడున్నాడో ఎవరితో ఉన్నాడో ఏం చేస్తున్నాడు
अरे जानी, कोई लड़की को आते हुआ देखा? नहीं, यहां तो कोई नहीं आया। बंबई में ये ऑटो जाने रोडपति और दूसरा हैदराबाद में करोड़पति। ए भगवान, क्या कमाल किया तुमने। अवन बाबू, भगवंतुड़ अपड़ापड़ कमाल चेस्तू उंटा। ए चुब्बे बाबू, वाटरा सोडना। ए बिल्कुल रा रा आ रानी। अब बोल बे, काम क्या है? एं ले जाने विषयानी तिरगयाली। हैदराबाद लो नुम्मा बासु प्लेस लो कुच्ची कास्त पिच्चोल्लागा पिच्चि पिच्चि गंतुलु गलंतुलु वेसी ఒక్క వారం రోజులు యాక్టింగ్ చేయాలి। యాక్టింగ్ పాగల్ కా యాక్టింగ్ సాలా అంతర్గోతర అంటే అవును। ఈ జంతర్ మంతర్ డ్రామా మనతో ఎందుకు అనిపిస్తాడు బే? ఏమీ లేదు జానీ బాబు, అదంతా ఒక దీన గాథ। నీలాగా ఉండే మా బాసు గుండెకి చిల్లు, ఆ చిల్లు సంగతి వాళ్ళ తల్లికి తెలిస్తే కొల్లు మంటుందని రహస్యంగా ఆసుపత్రిలో చేర్పించాం। ఇప్పుడు ఆ చిల్లుని డాక్టర్ తో పూర్పించాలి। అంతవరకు నువ్వు చాలా ఆబుబే, నీ కహానీ నేనే పెద్ద జాదు, నా కొడుకు నాకే అనిపిస్తావు బే కహానీలు। అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని। అవును బాబు, నేను నీచ్, ఈయన కమీనే, కుత్తే గాడు హైదరాబాద్ లో ఉన్నాడు। ఏం చెప్పటండి బాబు, ఆస్తులు పంచట్టు కూతురు పంచుతున్నాడు। జానీ గారు కనిపెట్టేస్తారని నాకు ముందే తెలుసు, ఎందుకు వచ్చింది నిజం చెప్పేద్దాం। జానీ గారండి, జానీ గారండి, మరేమోనండి, మీరండి మా బాసులే ఒక్క వారం పిచ్చిగంతులు వేశారా, మాకు కొంత డబ్బు కలిసొస్తాదండి। కొంత అంటే ఎంత బే? ఒక 20 కో పొద్దు నుంచి నాలుగు కోళ్లు తినవగా ఇంకా 20 దానికి తిని చావడానికా? ఏయ్ వాడు కో అని ఎందుకు అన్నాడు చెప్పు బే। నిజమే బాబు, కోడి గురించి కోడి మీద ఒట్టు। ఇదిగో జానే, ఇంకా నీతో అబద్ధం ఎందుకు గాని, మాకు మాకు 20 లక్షలు కలిసొస్తాయయ్యా। 20 లక్షలు? ఆ అచ్చా, బిజినెస్ లో మనంతా 50-50, 10 నాకు 10 మీకు, ఠీక్ హై? ఠీక్ కాదు బాబు, నీచ్ కమీనే కుత్తే గాళ్ళ ముగ్గురు ఉన్నాం, మా ముగ్గురికి 3-5లు, నీకు ఒక 5 లక్షలు। సిర్ఫ్ 5 లక్షలు? 5 లక్షలు। ఓకే, హాత్ మిలా, ప్రామిస్ కరో। ప్రమాణం కరేంగే, హమ్ నీచ్ కమీన్ కుత్తే, హమ్ నీచ్ కమీన్ కుత్తే, ఆటో జానీ కో, ఆటో జానీ కో, కామ్ హోనే కే బాద్, కామ్ హోనే కే బాద, 5 లక్షలు రూపాయలు దేంగే, 5 లక్షలు దేంగే। హాత్ నికల్, హాత్ నికల్, చేదినా। ఏయ్, విషయంలో ఏమైనా తేడా వచ్చిందో? మీ బాక్సులు భద్రైపోతాయి। ఆ, మనం డ్యూటీలు ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రేపు పొద్దునే హైదరాబాద్ వెళ్ళేస్తాం। ఠీక్ హై। అమ్మా, నేను రేపు ఊటీ వెళ్ళాలనుకుంటున్నాను। ఎందుకు బాబు దిక్కుమాలి ఊటీ వెళ్ళడం? ఆ రోజు తలుచుకుంటేనే నా గుండెలు పగిలిపోతున్నాయి। అక్కడికి వెళ్ళడం మూలానే కళకళలాడుతున్న మన కుటుంబం ఇలా అయిపోయింది। ఊరుకోమ్మా, జరిగిన దానికి బాధపడటం కాదమ్మా మనం చేయాల్సిందే, ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి, అందుకే నేను ఊటి వెళ్తున్నాను। ఇతనేనా జాని, నీకు చెప్పిన కళ్యాణ బాబు। వా, క్యా కమాల ఇస్సాలా। అంతకేగా నీకు పాంచిరాక్షిస్తున్నావు, కానీ చరప్ గరప్ మార్చే, సరిగ్గా ఫోటో చూసి
కళ్యాణ బాబు లేక మారిపోవాలి కమ్ ఆన్ క్విక్ క్విక్ అరే దోస్త్ ఆజ్ తుమ్ ఖతమ్ హై రే ఖతమ్ ఖతమ్ గుడ్ వెరీ గుడ్ పర్ఫెక్ట్ ఏయ్ నీచ్ నువ్వు కుత్తెగడన్నా విడనా కుత్తే రోడ్ మీద తిరుగుతూ ఉంటుంది ఆ రంజిత్ నేను చెప్పానే వీరే జాని ఆటోక జాని బొంబాయికి బాబు నువ్వు యాక్షన్ బాగా చెయ్యాలి నువ్వు డబ్బులు బాగా ఇచ్చుకోవాలి రంజిత్ నీకెందుకు గొడవ వచ్చే జాని కమీనే ఈ కుత్తేగాడు మీలా అరిచే టైప్ కాదు కరిచే టైప్ మనతో పెట్టుకోద్దని చెప్పు ఆడి బాక్స్ బద్దలు కొడతా అంత శ్రమ నీకెందుకులే బాబు ఆ సంఘటన వదిలేసాయి అన్నట్టు కళ్యాణ బాబు ఊటీ చేరినట్టుగా ఫోన్ వచ్చేసింది దొరబాబులాగా నువ్వు సూట్ వేసుకుని రేపు పొద్దున ఆఫీసులోకి కళ్యాణ బాబులాగా రంగ ప్రవేశం చేస్తున్నావు సాలా కల్ దేఖో ఏ జానీ కా కమాల్ ఏయ్ రెచ్బో ఇస్తాగా ఈ జానీ కా కమాల్ ఏయ్ ఇది ఒక ఆఫీసా ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి ఏమిటి గాయతాలు ఏమిటి డబ్బాలు ఇదంతా నా కుదరదంతే పరపాటు అయిపోయింది కళ్యాణ్ బాబు పరపాటు ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్ ఇది నా ఆఫీస్ ఇక్కడ ప్రతి వాళ్ళు నేను చెప్పండి నడుచుకోవాలి లేకపోతే వాళ్ళ బాక్సులు టాపులు లేచిపోతాయి అంతే అండర్స్టాండింగ్ ఓ మీరంతా స్టాండింగ్ కదా ఇప్పుడు సిట్టింగ్ స్టాండింగ్ సిట్టింగ్ స్టాండింగ్ సిట్టింగ్ స్టాండింగ్ 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 ఏంట్రా రోజు ఏం మెక్కుతున్నావు అంజద్ ఖాన్ లా బాడీ పెంచేశావు నా పేరు అంజద్ ఖాన్ కాదు జితేంద్ర నీ పేరు జితేంద్ర ఈ రోజు నుంచి నీ పేరు పళ్ళ బస్తా ఎలా ఉందిరా పిప్పళ్ళ బస్తా బాగోలేదా బాగుందండి అది సరేగాని రే అందరూ స్టాండ్ ఒక్కడవే సిట్టింగ్ ఏ స్టాండింగ్ అన్నాక సిట్టింగ్ అంటారు కదండి అంటారని నీ బాబాయ్ చెప్పడం కోడుతారే నేను చెప్పింది చేయి ఎక్స్ట్రా చేసావంటే బాక్స్ బొక్కెత దాంతో గడ్డ 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 కారాలంతే ఎక్కు బెంచ్ బెంచ్ అండి ఎస్ బెంచ్ ఎక్కో స్టాండింగ్ అప్ ఆన్ ద బెంచ్ ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయకపోతే వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరినీ బల్లల మీద తల్ల కిందులుగా నుంచోబెడతా ఆడోళ్ళైనా సరే ఏంటమ్మా నువ్వేమైనా వైజంతి మాలనుకుంటున్నావా చీరలో అభ్యంతరం అయితే ప్యాంట్ వేసుకురా ఏమాత్రం తేడా వచ్చిందో వింటారు బాబు ఇక నుంచి మేము మాట శ్రద్ధగా వింటారు దయచేయండి అయ్యా నేనండి బాసుతో పెట్టుకో బాగు ఇదిగో జితేంద్ర కూర్చోబోయా బల్లరికి పోద్ది మళ్ళీ వస్తే గబుక్కు నుంచోవచ్చు ఎలాగనండి చూడండి కళ్యాణ్ బాబు ప్రవర్తనకి మీరందరూ ఫీల్ అవుతున్నారని నాకు బాగా తెలుసు చాలా వింతగా ప్రవర్తించాడు తలకి తగిన దెబ్బ వల్ల మెదడు కాస్త స్థానభ్రంశమైంది అది మళ్ళీ యథాస్థానానికి చేరుకునేంత వరకు వారు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు చూడండి మనం అందరం ఆయన ఉప్పు తిని బ్రతుకుతున్న వాళ్ళం అందుకని కాస్త అడ్జస్ట్ అవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అంతే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంట్రా బండి తొలగొచ్చా ఏంటి అని డికాషను పాలు పంచదార సార్ అంటే ఇప్పుడు ఇవన్నీ నేనే కలుపుని ఓ పంజయ్ ఆఫీస్ కు గేదెం తోలుకొచ్చి స్టవ్ పట్టుకురా ఇక్కడే నేను పాలు పితుక్కుని కాఫీ చేసుకుంటా నాతో పెట్టు కోట నేను ఈ ఆఫీస్ కు బాస్ గా కనబడుతున్నానా ఆటో డ్రైవర్ లా కనబడుతున్నానా ఈ దగ్గరలో ఎక్కడైనా ఇరానీ హోటల్ ఉందా ఉంది సార్ ఉంటే ఓ మసాలా కట్టి ఓ బను పట్టురా వెళ్ళి ఏయ్ నువ్వు బీడీ తగ్గుతావా కోట మొహం తూ మేరే సామ్నే జాదు కామ్ కర్తే రే మేరా నామ్ జాదు తూ మేరే సామ్నే బిల్లి 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 టోపీ ఊపర్ ఏయ్ రఖ్ దో బహుత్ అచ్చా హై రే ఏంట్రా నేను లేకుండా చూసి దిగిపోయావేంటి రాయడా వాడి బాక్సా కోట్టే ఇప్పుడు ఎక్కేస్తాను ఉండండి వద్దులే బాగా అలసిపోయావు గానీ వద్దునే చెద్దాన్ని తినొచ్చారండి ఒరే నన్ను ఇసిగించకరా చెప్పించేరా ఇందులో గుడ్డు ఉంటుంది కదండి గుడ్డా బాక్సా నో తెరోస్
మీరంతా ఇలా అడ్డగాడిదలా బలసిపోవడానికి బద్ధకంగా తయారవడానికి కారణం ఈ టేబుల్లు కుర్చీలే కాబట్టి నేను రేపటి నుంచి ఈ ఆఫీస్ ని ఓ కొత్త టైప్ లో తయారు చేస్తాను అదేమిటంటే ఈ కుర్చీలు బల్లలు తీసేసి ఇక్కడ చాపలు అవి పరుస్తా మీరంతా దాని మీద కూర్చొని పని చేసుకోవాలియా ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఆ బాగా నటించావయ్ జాని ఇక ఈ ఫోటోకి ఇక్కడ తెరదించేసి ఇంటి దగ్గర తెరస్తా ఇంటి దగ్గర మాత్రం ఇంత ఓవర్ చేయకూడదు కా జాగృతగా ఉండాలి ఓకే కొంప చాలా పెద్దదే చాలా భాష మార్చు భాష మార్చు ఓకే మాయా पापा मिया मामिया क्या चाहिए कमान बेबी एंटो चेतल चापू कमान बेबी दा 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 मामिया ए फॉर ऑटो बी फॉर बीडी एन माया ऑटो बीडी एंटो ना जी కొంచెం జాగృతగా యాక్టింగ్ చేసి పరుగా పడవే బాబు అబ్ దేఖో యాక్షన్ చింపుతా బాబు అమ్మా ఇక్కడ చేతులు అక్కర్లా సారీ అప్పుడే వచ్చేసావేరా ఇప్పుడే వచ్చేసాను అమ్మా ఇంకో 4 రోజులు ఉంటావేమో అనుకున్నాను అనుకున్నాను అమ్మా మరి మరి ఆఫీస్ లో అర్జెంట్ గా పనిండి వచ్చేసాను అమ్మా అంకుల్ ఆ అవును బాబు ఇవన్నీ నువ్వు స్టడీ చేయాల్సిన ఫైల్స్ yes ఇవన్నీ తీసుకెళ్లి ఆ రూమ్ లో పెట్టండి వీటిని స్టడీ చేసి ఇందులో ఏమైనా మిస్టేక్స్ వస్తే అందని పనిష్ చేస్తాను నాన్నగారి పేరు నిలబెడతాను అమ్మా వస్తాను అమ్మా పదండి అంకుల్ ఐనా మాట మాత్రమేనే మాతో చెప్పుకుంటే సింగపూర్ ఎందుకు వెళ్తారు పైగా పాస్పోర్ట్ బ్రీఫ్ కేస్ ఇంట్లోనే ఉన్నాయి అంటే ఆడిటర్ గారు సింగపూర్ వెళ్ళాడన్నమాట మళ్ళీ పడుతున్నా పైగా ఆయన ఎక్కడికి వెళ్ళినా రెండు రోజులకోసారి ఫోన్ చేసేవారు అలాంటిది రెండు మూడు వారాలైనా ఇంతవరకు ఏ కబురు లేదు మాయా కమ్ ఆన్ బేబీ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ మాయా అమ్మని నువ్వు భోజనానికి పిలుస్తుంది मन मंदे फुड चूडम्मा ने पूरा बोचा कड़प नी मड़प नी गर तागे कड़प नी तू जाओ 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 रूम सेटअप बहुत बेड सेटअप बहुत का पकन मन सेटअपे बॉम्बे अम्मा अंदे అనాథ బతుకులవుతాయిరా అందుకేరా తప్పుడు
ఈ చీకటి జీవితంలో దీపానివైన నీ కోసం నీ క్షేమం కోసం ప్రతిరోజు నేను అమ్మ దేవుడికి దండం పెట్టుకుంటున్నాం పెట్రోల్ పోయించాలి సార్ మరీ ఆలస్యం అయితే చెప్పు ఆటోలో పోతా మీరు ఆటోలోనా అబ్బే అదే ఆటో అంటే సరదాగా జోకేసాను బాయ్ गुड मॉर्निंग सर गुड मॉर्निंग वेरी गुड पेली भोजन कुर्चुन चला चक्कर अंदर बहुत इपड़ एवरेवर एम चेस्ो ने निबड़ी चक्कर चूड़ान्मा चूड़न टिफि तिनावा मठ वेसको इंत दुबी तिंड कष्ट लेदी असल टाइप कड़ते इला स्ट्रैल ऐ पड़कनी दगर लाकनी कल्लू मूसकनी टाप 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 टापन अलांट्रो कलरफुल चौका वैसा डामेटा मन पर्सनालिटी प्रजितेंद्रा ना बाबू चेसरा पोट बोल सभा विन वीडियो शिक्ष विधि వంద గుంజిళ్ళు ఆగకుండా గబ 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 తీసేయ్ అమ్మ నేను తీలేను అయ్య బాబు తీవయ్యా మొగడా బాబు మీ అన్న నేను దగ్గర నుండి తీస్తాను రా బాబు నన్ను నెట్టుకో అయ్య బాబు అమ్మాస బిజీ కొయిపోయిన బాబు ఏం ఆటో జాని మంచి సోగ్గా తయారవుతావ్ ఏంటి విశేషం చాలా మీతో చెప్పనలేదు కదా ఉదయం పెట్రోల్ బంక్ దగ్గర తగిలింది ఒక ఫిగర్ చమచమ లాడిపోతున్నానుకో దాంతో పెట్టే సాయంత్రం ప్రోగ్రామ్ నువ్వు చాలా గట్టి పిండారయ్య ఇట్ట ఊళ్ళో కడుగు పెట్టేవలేదో అప్పుడు జంక్ జమాలు ప్రోగ్రామ్లు కాకపోతే అది కొంచెం కాస్ట్లీ ఫ్యామిలీ టైప్ లో ఉంది నువ్వేమి డబ్బుకు తంకబక ఈ డబ్బుంచు ఆ జంక్ జమాతో ఎంజాయ్ యువర్సెల్ఫ్ ఏయ్ ఏయ్ ఇలా అడ్డమైన దాంతోటి వీధుల్లో తిరుగుతుంటే మన ప్లాన్ పాడైపోదో ఇట్టపటంటి పిచ్చుకున్నా మాట్లాడతాడు ఇట్ట అడ్డమైన జంక్ జమాలతో తిరగడం కూడా పిచ్చి లక్షణాల్లో ఒక లక్షణం అయిపోద్ది सिंगल खाट रूम पेट्रोल बंक जमक जमा तने दारुणम चिलिपिचेस्तलेमटय्या रेखा मुंदु इंटिकि वेळ्ळु डाडी नेनु कल्याण मंचि प्रोग्राम पेट्टुकुन्नानु प्रोग्राम लेदु एं लेदु उंडु चूडु बाबू नुव्वु आफीसुलो चूडाल्सिन फैल्स उन्नायि चेयाल्सिन संतकालु उन्नायि माट्लाडाल्सिन अफेर्स उन्नायि इन्नि पेट्टुकोनि बयटिकि अंटावेमटय्या डाडी నువ్వు ఏదో బావన్ లైన్ లో పెట్టమన్నావ్ పెట్టింది కమ కళ్యాణ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఏంటి అవడండి బాబు నువ్వే అనగా ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అది జనక జనక
జిలేబీ లాంటి నీ బుగ్గలు ఉన్నప్పుడు జిలేబీ ఎందుకే ఐస్ క్రీమ్ లాంటి ఈ పెదాల్ని తిన్నావరా తప్పురా ఏంట్రా నేను లేకుండా చూసేయండి తెగ రెచ్చిపోతున్నారు పెద్ద హీరోవని రే నాతో పెట్టుకోకండిరా మీ బాక్స్ బదిలేస్తారా రేఖ నువ్వు తిండి ఉండు Yeah!
చాలా యు ఆర్ రియల్లీ గ్రేట్ ఫంటాస్టిక్ 9 గంటల అయిపోయింది అమ్మ ఇంకా ఇంటికి రాలేదు వీడు నిజంగానే కొంప ముంచుతాడంటావా పాపి ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని బాగా ఎక్కించి పంపించావు వాడసరే కోతి తాగటి ప్రకటి ఏం జరుగుతుందో ఏమో ఏమండోయ్ ఇందాక అమ్మాయి ఫోన్ చేసింది అల్లుడు గారిని భోజనానికి తీసుకొస్తున్నానని అతనికి ఇష్టమని గార్లు కోడుకూర చేస్తున్నాను గార్లు వేసేయమంటారా ఆగమంటారా ఈ దెబ్బతండి బాబు ఏదో ఘనకారం చేసేసినట్టుగా గారులు ఏం చేయమంటారా అని అడుగుతుంది అది కాదండి వేడివేడిగా వేస్తే అల్లుడి గారికి అసలే నేను టెన్షన్ లో జస్తంటే నీ గార్లు కూడా వెంటే వేసే చెల్లమ్మా అలిసిపోయి అక్కడతో రావు తల్లుడు మనమైనా తినొచ్చుగా ఏం జరిగిందమ్మా చెప్పమ్మా ఏం జరిగింది అమ్మా తొందరగా చెప్పమ్మా ఏం జరిగిందో అత్తరు కొట్టేశాడు నిజంగారా కుమ్మేశాడు దెబ్బ దెబ్బకి ఆ రౌడీ వెదవులు అరుపులు పరుగులు రౌడీ అమ్మా కుమ్మేశాడు అనుకుంటుంది చాలే ఎస్ డాడీ ఆ రౌడీ వెదవులు నన్ను అల్లరి చేస్తుంటే కళ్యాణ్ వాళ్ళు చింత కొట్టేశాడు బాగుందమ్మా సరే అక్కడి నుంచి నువ్వు తిన్నగా ఇంటికే కదా వచ్చేసావు అటించట్టు హోటల్కి వెళ్దాం అనుకున్నావు అంకుల్ కానీ ఆంటీ వంట చేస్తుంటారేమో తిని వెళ్దామని వచ్చాం కళ్యాణ్ జస్ట్ వెయిట్ ఎ మినిట్ ఐల్ చేంజ్ అండ్ కమ్ మార్గయ్య సాలా బాబు నువ్వు కాదు మార్గయ్య నేను చూడు ఇక నుంచి నువ్వు నా కూతురు తేట తిరగడానికి ఇల్లేదయ్యా అదేమిటండి అమ్మాయి అబ్బాయి సరదాగా తిరుగుతుంటే ఎందుకు కోపడతారు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఏంటండి నా కోసం చిల్లు గారెలు కోడుకూర చేసావా అవును బాబు అమ్మాయి ఫోన్ చేసింది మన ఇద్దరం 50-50 చేసుకుందాం ఆయన తినే మూడ్ లో లేడు గాని మన ఇద్దరం 50-50 చేసుకుందాం అంటే నాకు ఈ చిల్లు గారు రాక చేతో తినాలని ఉంది ఓ దానికేం భాగ్యం అడి పాప ఈ గార 50 ఎవరు సెల్ ఫోన్ ఒక్క మొక్క నిండు పోతే మనకి తిప్పులు వచ్చావా మన నాటకం బయటపడకుండా ఉండాలంటే భరించాలి నువ్వు నా పే కొరికేవే పేడా వదిలిపోతుంది సారీ మై లిల్లీ పుట్టి ఏంటయ్యా కాంట్రాక్టర్ కొంప మునిగిపోయింది అర్జెంట్ గా రమ్మని కబురు చేసేవేంటి ఆలస్యం చేస్తే కొంప కాదు మన ముగ్గురు మునిగిపోతాం ఊటేలో నా కళ్యాణ్ ఆల్టర్ గురించి యాక్సిడెంట్ గురించి అన్ని రకాల ఎంక్వైరీలు చేస్తున్నాడు ఈవేళ రేపు ఇక్కడ రాబోతున్నాడు అయితే ఇక ఆలస్యం చేయకుండా ఆటో జానీ గారితో పిచ్చి నాటకానికి క్లైమాక్స్ చెప్పించి కళ్యాణ్ రాగానే జానీని బొంబాయి పంపించేయాలి కళ్యాణ్ కి పిచ్చి బాగా ముదిరిందని మెంటల్ హాస్పిటల్ కి పంపేయాలి వెరీ గుడ్ డన్ డన్ अरे दीवानो मुझे पहचानो कहां से आया ఇదిగో లెక్కల బంధులు ఆఫీసు పనులతో పాటు మన వాళ్ళందరికీ లలిత కళ్ళు ప్రాక్టీస్ చేయడం మంచిదని చెప్పి అందరినీ ఆడాపాడాలతో ఖుషి చేస్తావాయి ఓ మై మ్యాడ్ ఎవడ్రా నువ్వు కళ్యాణ బాబు వీరు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు కొన్ని ప్రశ్నలు వేస్తారట ఓహో ఇడుగా ఏమిటి నీ కహాని చెప్పు కహాని నేను చెప్పటం కాదు బాబు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నువ్వు నాకు సమాధానాలు చెప్పాలి అడుక్కో చేత్తో కాదు బాబు నోటితో అలాగే అడుక్కో అడుక్కుంటాను అడుగా అడుగుతాను బాబు ఉదయం లేవగానే నీకేమనిపిస్తుంది ఎవరికైనా ఏమనిపిస్తుంది పొద్దునే బాత్రూమ్ కడాలనిపిస్తుంది నీకు ఇంకా వేరే ఏమైనా అనిపిస్తుందా నా గొడవ ఎందుకులే బాబు మధ్యాహ్నం నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అవకాశం ఉంటే ఓ బీరు కొట్టి భోంచేసి బొజ్జో అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది నా గొడవ ఎందుకులే బాబు రాత్రిపూట నైట్స్ నీ వైఖరి ఎలా ఉంటుంది బాబు మందు కొట్టి మంచి ఫిగర్ దొరికితే సెటప్ అయిపోనిపిస్తుంది నీకు అదే అనిపిస్తుందా నా గొడవ ఎందుకులే బాబు మన దగ్గర విషయం అనా వద్దు డీటెయిల్స్ వద్దులే బాబు ఓ మై మ్యాడ్ ఏంట్రా నాతో మాట్లాడుతూ లెక్కల మాస్టర్ సిగ్నల్స్ ఇస్తున్నా బాక్స్ బద్దలవుద్దంతే వద్దు బాబాయ్
అరే నిజంగానే బాక్స్ ఉంది చెప్పు ఎక్కడికైనా చేరాయాలా ఇధర్గా మాల్ ఉధర్గా మాల్ ఇధర్ మన బిజినెస్ అంతా 50-50 ఉదలే బాబు నాకున్నది ఒకటే బాక్స్ ఏంట్రా స్తుతి తీసో గోడ మేకలు కొడతావా కాదు బాబు నీ మోకాలు ఇలా పెట్టమ్మా దానికి చెప్తా దా పెట్టు నేను చెప్తాగా అది బాబు మీరు కొంచెం దూరంగా ఉండండి మీరు కూడా కొంచెం దూరంగా ఉండండి గాలి రావాలి కదా पिच्चि पट्टिंदनि मा अरवय गारु चेप्ते टेस्टिंग चेद्दामनि वच्चा नाकु पिच्चनि पाडेवरा चेप्ते टेस्टिंग चेस्तारा धैर्यरा अरे निन्नि ला कादुरा अरे अंकम्मा अदे पिच्ची मेंटल डाक्टर नि तप कत्कड़ा कथम चेस्ता चंपेस्ता नि बास चूड़क नवमानिस्तावा निवर को बच्चको मा नहीं चोड़ूंगा इसको चाल लूंगा బచ్చేస్తాలా బతికిపోయాడు వాడిని చంపేస్తా వద్దు బాబు నేను చంపేస్తా వద్దు బాబు లేకపోతే పిచ్చెక్కడా సాయంత్రం చంపేస్తావండి శివశివా ఏ రోజు ఏం జరుగుతుందో ఏమిటో ఎలా నటించాను నీకు బంగారం గాను నిజంగానే చంపేస్తావేమో అనుకున్నా అద్భుతంగా నటించావు పతాక సన్నివేశం పండించేసావయ్యా అవును సార్ ఇప్పుడే ఫ్లైట్ బయలుదేరింది సార్ హి హస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఊటీ ఇప్పుడే ఊటీ నుంచి ఫోన్ వచ్చింది కళ్యాణ్ ఫ్లైట్ కి బయలుదేరి వచ్చేస్తున్నాడట అయితే జానీని వెంటనే పంపించి విషయం తిరగయ్యాలి క్విక్ పిచ్చి బాగా ముదిరినట్టేనా ముదరటం ఏంటి బాబోయ్ ఓ మై మ్యాడ్ పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి గొలుసులతో తీసుకెళ్తే గాని తగ్గదు బాబోయ్ జానీ మనం అనుకున్న ప్రకారం 50-50 లో అడ్వాన్స్ 50,000 పోను నీకు రావాల్సిన 4.5 లక్షలు అయ్యా బాక్స్ లో 4.5 లక్షలు లేకపోవాలే మీ బాక్సులు నాయనా జానీ बाय हेलो 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 ऊटी गेस्ट हाउस हेलो कल्याण बाबू अन्नारा एमटी कोयंबत्तूर एयरपोर्ट गेलिपोयारा कोयंबत्तूर एयरपोर्ट हैदराबाद वेल्ले फ्लाइट व्हाट कंटेनर बैले हेलो अम्मा सीता नेनेनम्मा हां इक्कड ऑफिस लो पेद्द कुट्र जरिगिपोतुंदि नु वेंटने बैले एयरपोर्ट ननगरु चटा मिम्मे
ఏం తవలేదు మళ్ళీ డ్రెస్ మార్చుకొచ్చాడంటరా బాసు పిచ్చి నాయనా పిచ్చి ఏమైనా చేస్తాడు ఏ నాగదలో కూర్చున్నారు వాట్స్ ద మ్యాటర్ ఏం లేదు కళ్యాణ్ బాబు నీతో కొంచెం మాట్లాడదామని ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ గెట్ అవుట్ మేక్ ఎ మూవ్ వెళ్ళవయ్య ఆ మాధవిని కళ్యాణ్ బాబు పిలుస్తున్నాడు కదా పంపించు ఇలా లోపలైన సీరియస్ గా ఉన్నాడు ఆ ముసలైన జాగ్రత్తగా మాట్లాడమను సరే ఇదిగో మాధవ్ గారు మిమ్మల్ని కళ్యాణ్ బాబు గారు చాలా అర్జెంట్ గా రమ్మంటున్నారు ఎందుకు మీ మీద చాలా మండి పడుతున్నారండి త్వరగా వెళ్ళండి సార్ వెళ్ళండి ఏమయ్యా వెళ్ళాడా అట్టుంది అట్టే వెళ్ళాడు పాపం భయంతో వణికిపోతున్నాడు మాధవయ్య గారు లాంటి మహానుభావుని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అయినా ఇప్పుడే ఆయన లక్షణంగా లెక్కలేసుకోవడం మా కళ్ళారా చూసాం ఏమండి ఇన్స్పెక్టర్ గారు రండి రండి ఇన్స్పెక్టర్ జస్ట్ ఐ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వచ్చి రాగానే బ్యూరో తెరిచాను దాంతో సెవెన్ మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు దోస్త్ కి వజహ సే ఆజ్ హమ్ ఫైవ్ స్టార్ హోటల్ మే పీ రహే హై
तुम्हारा फोटो तेलुगु पेपर में आ गया देख चुब्बे ఆఫీస్ మేనేజర్ ని హత్య చేసి పరారైన ప్రముఖ పారిశ్రామికవేత్త కళ్యాణ్ అన్ని చోట్ల పోలీసులు గాలింపు. అవును బాబు, అన్ని పట్టుకుపోయినా దేవుడు నిన్ను మాకు మిగిల్చి పుణ్యం కట్టుకున్నాడు. నీకేదైనా అయితే మా అందరివి అనాథ బతుకులు అవుతాయి. కళ్యాణ్, ఈ ఇంటికి మిగిలిన మగదికు నువ్వేరా? నీమీదే ప్రాణాలు పెట్టుకొని నేను బ్రతుకుతున్నా. అందుకేరా తమ్ముడు, ఈ చీకటి జీవితాల్లో దీపానివైన నీ కోసం, నీ క్షేమం కోసం ప్రతిరోజు నేను అమ్మ దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. टोटल कल्याण बाबू का बंडार बैठपी वाला बोकल तो आर्वाते बॉम्बे तिरी प्राणालु स्कूल पिलू मंवाड़ का चपार अंतना कल्याण कनबड़कर मेवंत कुमो ना प्राणा नी कष्टा तीर्च निखपेटने भगवंत को निर्दोषी माया
మీరేం కంగారు పడకండి వెంటనే కళ్యాణ్ని బెయిల్ మీద విడిపించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అసలు నేరస్తుల్ని బయట పెట్టాలంటే ముందు కళ్యాణ్ బయటికి రావాలి కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి కళ్యాణ్కి 10 లక్షల రూపాయలు బెయిల్ శాంక్షన్ చేయడమైనది ఈ కేసు వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేయడమైనది ఫైనల్ హియరింగ్ కి ఇంకా నెల రోజులు టైం ఉంది ఈ లోగా నువ్వు ఆఫీస్ కు వెళ్లి హత్యకి సంబంధించిన సాక్ష్యాలు సేకరించాలి కళ్యాణ్ ఓకే కళ్యాణ్ మళ్ళీ బెయిల్ మీద రిలీజ్ అయ్యాడట ఇచ్చింది బెయిలే కదా కేసు కొట్టేలా వాడికి శిక్ష పట్టం ఖాయం ఈ దెబ్బతో మనకి మహర్దశ పట్టం ఖాయం అందుకేగా మనం చూట్లు బుట్టుతో సడపోయాం కళ్యాణ్ కూర్చోనంకుల్ వచ్చేసావు బాబు మేమే జడ్జిగారితో మాట్లాడి నీకు బెయిల్ ఏర్పాటు చేశాం థాంక్స్ జడ్జి మన ఫ్రెండ్ మనం చెప్తే అంత కా అంటే కా కీ అంటే కీ వార్నీ నీచ్ కమీనే కహానీల ఆపండి నువ్వు హా సలా మే తో 50-50 వాలా అరె జాదూ మే తుమ్సే బడా జాదూ హై రే అసలు కళ్యాణి మర్డర్ కేసులు ఇరికించి వాని పరాలో పెట్టారా మీరేమో కోట్లు కొట్టేద్దామని కొత్త కోట్లు కుట్టించుకుని మరీ రెడీ అవుతారే అసలు నువ్వు బొంబాయి నుంచి మళ్ళీ ఎందుకు వచ్చావా మగడా మాకు నీకు చెల్లైపోయింది కదా అరే చూబ్బే మన 50-50 కండిషన్ ప్రకారం ఆ కోట్లలో నా వాటా వచ్చే వరకు నేను ఇక్కడే కళ్యాణ సెటిల్ అయిపోతా బాబు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయక ఆ కోట్లు ఏవో మాకు వస్తే నీ వాటా మనేడు చేస్తాం బొంబాయికి Come on, Rekha. Kalyan, no jail nundi vachesav. I'm so happy. I'm also so happy. Rekha. ఇగో రేఖా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అసలే మా మంత్రులు బయట చూంటేను ఇదిగో బాబు ఆ కేసు గురించి చాలా మంది లాయర్లతో మాట్లాడాలి లేదు అంకుల్ ఈవేళ నా మనసు ఏం బాగోలేదు కాబట్టి మా ఇద్దరం బయటికి వెళ్ళి బాధల్ని 50-50 చేసుకోవాలి డాడీ పాపం కళ్యాణ్ ఈ వారం రోజులకి ఎంత టెన్షన్ పడ్డాడో లెట్ హిమ్ రిలాక్స్ వస్తా ఏయ్ అమ్మా యు డోంట్ వర్రీ ఐ యామ్ టేకింగ్ కేర్ కమ్ ఆన్ బేబీ కమ్ ఆన్ అచ్చా బై బై ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఇంటి బాబు నా కూతురు ఆటో వర్ శంకరేష్ కెళ్తుంటే జీర్ శంకర్ కొట్టుకుంటున్నాడు వ్యతిరేకించుకున్నావా అనిపించు కలవగా కలబడదా కొండగా
5 లక్షలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మధ్యలో కోడి పిల్లను తన్నుకుపోయినట్టు నా కూతుర్ని చంకలో వేసుకు తిరుగుతున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? డోంట్ వరీ, మన పేరు బయటికి రాకుండా వాడి శవం ఎవరికి కనిపించకుండా అరేంజ్ చేస్తాను, వాడిని లేపించే ఏర్పాటు చేస్తాను. ఈ కేసు గెలవడానికి కావాల్సిన బలమైన పాయింట్ మన దగ్గర ఉంది, తప్పకుండా మనమే గెలుస్తాం. నువ్వేం వరీ అవకమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వెళ్ళొస్తాను. లెట్స్ గో కళ్యాణ్. ఏమంటున్నాడు మీ సీనియర్ లాయర్? హత్య జరిగిన స్థలంలో హత్య ఆయుధం లేదు, అది పోలీసులకు దొరకలేదు. నువ్వే హంతకుడు అయితే నువ్వు అక్కడే ఉండగా హత్య ఆయుధం మాత్రం ఎలా మాయమవుతుంది? చాలా కరెక్ట్ పాయింట్ దొరికింది. చాలా చాలా కాదు, చాలా చాలా కరెక్ట్ పాయింట్ దొరికింది అంటున్నాను. ఇదేమిటి డ్రైవర్, కారు ఎక్కడ కాపా? నీ చావుకి ఇక్కడే ఏర్పాటు చేశాం. ఎవరు నువ్వు? హలో, కళ్యాణ్ ఎవరు? అనవసరంగా పెట్టుకున్నా, చాలా బాక్స్ బద్దలైపోయింది. చాల్ కళ్యాణ్, నాకేం పర్వాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళు, వీడిని పోలీసుకి అప్ చెప్పొస్తాను. నీచ్ కమీన్ కుత్తెల్లారా, మీకు ముందే చెప్పా, లుచ్చా వేషాలు వేస్తే మీ బాక్సులు బద్దలైపోతాయినా? చాలా కుత్తే, నీకు గొడ్డలు తీయడం ఒక్కడే తెలుసు, మనకు చాలా తెలుసు బే. చూసావుగా మన విద్య, చంపాలనుకోలేదు కాబట్టి పక్కకిసిరా, లేకపోతే 50-50 రెంజ్ పుచ్చి ఎగిరిపోను. ఏమనుకున్నావు? కబర్దార్. ఎవరు లేని నాకు తోడు, నీడ, ధైర్యం, ఓదార్పు అన్ని నువ్వే అనుకుంటూ బ్రతుకుతున్నాను కళ్యాణ్. ఇందాక జరిగిన సంఘటనతో నాన్నగారి ప్రాణం తీసిన దుర్మార్గులు నీకు ప్రమాదం తలపెట్టారని తెలుస్తుంది.
అలాంటి నీకేదైనా జరిగితే నేను ఎలా ఉండగలను? ఈ లోకంలో నాకున్నది నువ్వే కళ్యాణ్, నువ్వే. సీత, ప్రేమతో దగ్గరయ్యే నీ నుంచి నిజాన్ని ఇంకా దాచడం తప్పు, మోసం అవుతుంది. నీకు నిజం చెప్పి తీరాలి. నేను కళ్యాణి కాను, నా పేరు జాని. అవును సీత, నేను బొంబాయిలో ఆటో నడుపుకుంటూ చిన్న చిన్న మోసాలు చేస్తూ బతికే జులాయి గాడిని. అనుకోకుండా ఓ రోజు వెంకట్రాయుడు, పాపికొండలు నన్ను కలిశారు. చిన్న నాటకం ఆడితే 5 లక్షలు వస్తాయని ఆశపడ్డానే తప్ప దానివల్ల ఓ కుటుంబానికి పెద్ద అన్యాయం జరిగిపోతుందని, ఓ మంచి మనిషి ప్రాణాలు పోతాయని, ఓ అమాయకు మీద నేరం మోపబడుతుందని ఊహించలేకపోయాను. అందుకే నా తప్పు సరిదిద్దుకుని ఆ కన్నతల్లి కన్నీళ్లు తుడిచి ఎలాగైనా సరే కళ్యాణ్ని కాపాడాలని ఇక్కడికి వచ్చాను. నా మాట నమ్ము సీత. ఒకే పోలికలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మీరు నమ్మలేకపోతున్నాను. కానీ ఇది పచ్చి నిజం సీత. పరారీలో ఉన్న కళ్యాణ్ ఆ చూపు తెలిసి అసలు నెరస్తులు బయటపడేంత వరకు ఈ నిజాన్ని బయటపెట్టద్దు. జాని, నీ మాటల్లో మంచితనం, నీ కళ్ళల్లో నిజాయితీ నాకు అర్థం అవుతున్నాయి. నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? నో నో నో, ఇట్ కాంట్ బి. ఇది నేను నమ్మలేను శ్రీరామ్. కళ్యాణ్, నా కళ్ళారా చూశాను, అతను అచ్చం నీ పోలికలోనే ఉన్నాడు. పైగా నీ పేరు చెప్పుకుని ఊళ్ళో వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు. ఇది నిజం. అయితే ఆ బాస్టడే మాధవి గారిని హత్య చేసి నేరం నా మీదకు నెట్టి ఈ నాటకం ఆడుతుంటుంటాడు. ఐ డోంట్ లీవ్ దట్ బాస్టర్డ్. కళ్యాణ్, ఎస్, ఎవరి మీదైతే నువ్వు హత్యానేరాన్ని మోపావో ఆ కళ్యాణి నేనే. నువ్వు ఎవరి స్థానంలోకి వచ్చి నలుగురిని నమ్మించి నాటకం ఆడుతున్నావో ఆ కళ్యాణి నేనే. నువ్వు పొరబడుతున్నావు, నేను చెప్పేది విను. షట్ అప్ కళ్యాణ్. నా మాట విను. కొట్టే అంటే నీ బాక్స్ రోజు భూమిలో దిగబడాల అనుకున్నావు? అరే జరిగింది ఎవడో చెప్తాను వినవయ్య, మగనాన్ని తెగరచిపోతున్నావే. ఇదిగా నా పేరు జాని, ఆటో డ్రైవర్ ఫ్రమ్ బాంబే. ఆఫ్ కోర్స్ ఒరిజినల్ లైవ్ టూ ప్లేస్ అమలాపురం అనుకో. నా మీద, నా మాట మీద నీకు ఏమాత్రం నమ్మకం లేకపోతే నువ్వు లవ్వాడేవే. సీత, ఆ పిల్లనాడు జరిగిందడు చెప్తుంది. అవును కళ్యాణ్, అతను చెప్పింది వినగానే మొదట నేను షాక్ తిన్నాను. నీకు అన్యాయం చేయాలనుకున్న మనిషి అయితే అతనికి నిజం చెప్పాల్సిన అవసరమే లేదు. నీ నిర్దోషిత్వాన్ని, అసలు దోషుల్ని బయట పెట్టాలని జానీ వచ్చాడు. సారీ జానీ, నిజానిజాలు తెలుసుకోకుండా నిన్ను అనుమానించినందుకు రియలీ ఐఎమ్ వెరీ సారీ. ఏ సారీ గిరి చూడదా యార్, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ జాదు నా కొడుకులు వేసిన ప్లాన్ ని ఈసారి మనం తిరగేయాలి. నే వదులుతాగా కూర్చొని చెప్తాను. చూడు కళ్యాణ్, హత్యానేరం ఎత్తున పడడం వల్ల నువ్వు బెదిరిపోయినట్టుగా ఆ బేవకూఫ్ వాళ్ళ పంచం చేరాలి. టోటల్ గా నువ్వు వాళ్ళ మనిషి అన్న నమ్మకం వాళ్ళ కలగ చేయాలి. అప్పుడు అదును చూసుకుని వాళ్ళ బాక్సులు బొక్కెడితే గడ్డ 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 కారుద్ది విషయం. ఎలా ఉంది? బాగుంది. అరే హాత్ మిలావ్ దోస్త్. దోస్త్ నహి, భాయ్ భాయ్. సభాష్, అబ్ దేఖో ఈ ఆటో జానీ కా చక్కర్. జానీ, మీరు ఏం చేసినా 3 వారాలే గడువుంది. ఆగస్ట్ 25 కేస్ ఫైనల్ హియరింగ్. కళ్యాణ్, అదిగో ఆ నీచ్ కమ్యూన్ గాళ్ళు కారులో నుంచి దిగుతున్నారు. మనం అనుకున్నట్టుగా నువ్వు అమాయకుల భయస్థుల నటించి వాళ్ళని బాక్స్ లో పడేయాలి. ఏంటి? అలాగే అంకుల్. అంకుల్, నాకేదో భయంగా ఉంది, వాళ్ళందరూ కలిసి. చాలు చాలు భాయ్, యాక్టింగ్ నాకంటే బాగా అదర కొడుతున్నావు. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లకింగ్. థ్యాంక్ యూ. ఇదిగో వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. తూ జా, జల్దీ జల్దీ జా. అబ్బన్నీ దెబ్బ,
తాగింది రెండు రౌండ్లా గొడవేంటయ్యా? అయినా నీ వయసు ఏంటి? ఆ పాటలేంటి? నోరు మూసుకుని గొడవ చేయకుండా కూర్చా. అంకుల్ ఏంటయ్యా మనశ్శాంతి కోసం మందు కొడితే అది కాస్త దింపేయడానికి ఇక్కడ కూడా తయారయ్యా? మీరు పొరపడుతున్నారు అంకుల్. ఆఫీసులో ఉన్నవాడు వేరే అబ్బాయి, నేను మీ కళ్యాణ్. ఒట్టు ఏంటి బాబు నువ్వు అనేది? అవును అంకుల్, సేమ్ నా పొలుకులో నా దొంగ వేధ ఎవడో నేను పారిపోయాను కదా, ఆ అదును చూసి ఆఫీసులో దూరి పాపం అమాయకులైన మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అసలు కళ్యాణ్ వచ్చేసాడు అంటే ఒకే పోలి కలిగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారన్నమాట. తెలుసా? మాకు కూడా తెలుసు. ఏమిటి అంకుల్? అబ్బే ఏం లేదు బాబు. ఏమిటో పరిస్థితులు చూస్తుంటే నాకేదో భయం భయంగా గుబులు గుబులుగా ఉంటుంది. ఇదేంటి బాబు ఇట్ అయిపోయావు? అవునుకో అంకుల్, కానీ హఠాత్తుగా శవం మీద పట్టం, పోలీసులు వెంటబడి తరవటం, నాలుగైదు రోజులు దెయ్యాల కొంపలో తలదాచుకోవటం, ఇవన్నీ ఏమిటో అంకుల్, ఇవన్నీ తలుచుకుంటుంటేనే నాకు భయంతో వణుకొచ్చేస్తుంది. భయం ఎందుకు బాబు? ధైర్యంగా ఉండు, మేము ఉన్నాం కదా. ఏమిటో అంకుల్, అప్పుడు నేను ఫారెన్ నుంచి రాగానే మీరు చెప్పినట్టుగా ఇంత చక్క రేఖను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు మాత్రం ఏమైంది బాబు, ఆ దొంగ వేధ వాడుతున్న నాటకాన్ని బయట పెట్టేసి వాడిని జైలుకి పంపించేస్తాం, నువ్వు రేఖను పెళ్లి చేసుకుని హాయిగా ఫారెన్ వెళ్ళిపో. ఆ తర్వాత నా ఆస్తి పాస్తులు మీరు ఇద్దరు ఎంత చక్క అనిపించవచ్చు. ఏంటి అంకుల్ ఉలిక్కి పడ్డారు? ఏం లేదు బాబు, ఊపుతున్నాం. థ్యాంక్స్. చూడు బాబు, ఆడి విషయం బయట పడేంత వరకు నువ్వు బయటికి రాకుండా ఈ గెస్ట్ హౌస్ లోనే తలదాచుకోవాలి. ఒంటరిగానా ఈ గెస్ట్ హౌస్ లోనా? అమ్మో నాకు భయం అంకుల్. భయం ఎందుకు బాబు, మా ఇల్లు పక్కనే కదా, నీకేమి తోచినప్పుడల్లా మా ఇంటికి రా, రేఖతో ఆడుకో. రేపు పొద్దున్న రా, మీ అత్తయ్యతో చెప్పి వేడివేడిగా కోరుకోర గారెలు చేయిస్తా. థ్యాంక్స్ అంకుల్. వెరీ గుడ్. అయితే మొత్తానికి కళ్యాణ్ మన నీళ్ళలోకి చేరాడన్నమాట. అవునయ్యా, జరిగిన హత్యకి పోలీసుల వేటకి బెదిరిపోయి కళ్యాణ్ మనకి లొంగిపోయాడు. ఇప్పుడు కళ్యాణ్ని మచ్చిక చేసుకుని నా అల్లుడిగా చేసుకున్నాను అనుకో, జానేని జైలుకి, కళ్యాణ్ని ఆఫీస్కి పంపించేయచ్చు. ఎలా ఉంది నా ప్లాన్? అద్భుతంగా ఉంది, కానీ అనుకున్నది జరిగే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జానీగాడు అనుమానించి ఎదురు తిరుగుతాడు. ఎస్ ఎస్, వాణ్ణి ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అమ్మాయి రేఖ. వాట్ డాడీ? అయ్యయ్యో, వాట్ డాడీ అంటూ ఇంకెట్టగా ఉన్నావింటమ్మా? అవతల అల్లుడు గారు వచ్చి వేలైపోయింది, ఆయన వచ్చేసరికి బంగారు బొమ్మలా తయారై ఉండాలి. వెళ్ళి వెళ్ళి. 5 మినిట్స్. ఇదిగో జానీ, ఆఫీస్ వెళ్ళకుండా ఇక్కడ పోయి ఉంటాయా? ఒక్కసారి మేరీ మీఠాకి మోమ్ జరదా మసాలాని చూసి వెళ్దామని. ఇదిగో జానీ. ఏయ్ నో టచింగ్. ఆ బాబు వచ్చే టైం అయింది, ఇది రెడీ కాలేదు. అంకుల్. వచ్చావు బాబు, రారా నీ కోసం ఇంటిల్లి పాతికి ఎదురు చూస్తున్నాం. ఇగో భ్రమరా, అల్లుడు గారు వచ్చేసరే ఆ కారులు కోరుకోరా అర్జెంట్గా పట్టరా. అమ్మాయి రేఖ, అల్లుడు గారు వచ్చేసారమ్మా, దిగు. బాబు కూర్చోనన్నా. ఏంటి ఒళ్ళో కూర్చుంటావా? చూడ ముచ్చటగా ఉంది. అత్తయ్యుళ్ళో కూర్చుంటావా? పోని కూర్చోనివ్వండి, అబ్బాయి ముచ్చట పడుతున్నాడు. ఏమిటో ముచ్చట పడింది నీ బొంద? లక్షణంగా అమ్మాయిళ్ళనే కూర్చుంటాడు. నువ్వు ముందెళ్ళి ఇంకో బాయి గారెలు పట్టరా. బాబు నా చేత్తో స్వయంగా తినిపిస్తా. ముందు గారి ముక్క కొరుకు, తర్వాత కోడి ముక్క పెడతా. ఏంటన్నా బీడీ వాసన వస్తుంది? వారిని బీడీ కలిస్తే బీడీ వాసన నాకు ఇంకేం వస్తుందిరా? నీచ్ కమీనే. నువ్వు 50 50? అరే సాలా, మాతో ఆటో వాలా. అయినా నువ్వు ఇక్కడికి తగలంటావేంటి? నువ్వు పదమ్మా, అతనితో మాట్లాడుకోవాలి, తర్వాత పిలుస్తా కదా. వెళ్ళు రేఖ, నిజంగా మాకేం పని లేదు. ఉండు బాబు, నువ్వు పదా అని చెప్పావు కదా, వెళ్ళు. ఏమండి వేడివేడిగా గారెలు తీసుకొచ్చాను. గారెలే? గారెలేవు, గిరిలేవు. నీ మర్యాదలు అవి చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది, ఆ కళ్యాణ్ గారు ఏమైనా మీ టచింగ్ లోకి వస్తున్నాడా? అలాంటిది ఏమైనా ఉన్నాడు తెలియాలా? మీ బాక్స్ బొక్కడితే దాంతో విషయం గడ్డ 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 కారాలా? ఇది ఎక్కడ తిరగస్రా బాబు, ఎవరు ఎవడో తెలియక ఏం తప్పు జరిగిపోద్దో ఏంటో.
అంకుల్ ఏంటి అంకుల్ కుక్కలా వాసన చూస్తున్నావు నువ్వు 50 ఆ 51 52 53 ఆ कल्याण పొద్దునే వచ్చిన కలలన్నీ నిజమవుతాయని మా ఫ్రెండ్ చెప్పింది కనుక నీకు నాకు ఖచ్చితంగా పెళ్ళై తీరుతుంది ఎందుకు కళ్యాణ్ కారాపం రేఖ నీకు నిజం చెప్పాలి ఏంటది కళ్యాణ్ నేను కళ్యాణ్ ని కాను జాని అనే ఆటో డ్రైవర్ ని బాంబే నుంచి వచ్చాను ఏయ్ కథ బాగా చెప్తున్నావే ఇది కథ కాదు రేఖ నేను కళ్యాణ్లా ఎందుకు మారినో వివరంగా చెప్తాను విను నో నిన్న మన ఐ కాంట్ బిలీవ్ దిస్ రేఖ ఇదర్ కా మాల రేఖ యు సిల్లీ యు నాటీ అనే నీ చిలిపితనం అమాయకత్వం చూసి నేను నాకు తెలియకుండానే మైన తుజకు ప్యార్ కియా సారీ నాకు అర్హత లేదు రేఖ ఆటో వాలా ఈ జాని ఎక్కడ ఆకాశంలో ఉండే రాణి లాంటి నువ్వెక్కడ అందుకే పెళ్లి గురించి కలలకనే నీకు నిజం చెప్పాలనుకున్నాను చెప్పేశాను జరిగినంత ఓ పిడకలలా మర్చిపో ముజె మాఫ్ కరో గుడ్ బై జానీ शू जॉनी निन्नोदिल ने नेला उंडगलन कुंटना नी तो ने अन्नी 50-50 पंच कॉल कुना आंध के मनो ब्रतुकुनी सरनो थैंक्स रेखा आउनो मन इधर ने रम्मनी वाड़ कन पड़ रहे हेलो पापलो मे वच्चे गंट अयिंदि ఏంటి నేను కనిపెట్టలేవనా ఇద్దరు ఒకే టైప్ యాక్టింగ్ చేస్తున్నారు ప్రేమకు పరీక్షలు పెట్టొద్దు ఓడిపోతారు మరి చూసారా ఏంటి రండి ఆహా భలే కనిపెట్టేసాం చూసి అబ్బా ఈ దెబ్బ తట్టుకోవాలంటే ఆ బాడీ కాదు ఈ ఆటో బాడీయే కరెక్ట్ ఐఎమ్ సారీ ఐఎమ్ ఫ్రమ్ బాంబే ఆటో పోవా పోవా ఎక్స్క్యూజ్ మీ తమరు ఆటో తమరు అటు ఏయ్ దా 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 ఆ జా మేరీ మిడి మసాలా కిమం జర్దా యూ బస్ బట్ జోక్ నో 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 జోక్స్ సారీ భయ్యా ఇక అసలు విషయానికి వద్దాం జానీ సీనియర్ లాయర్ తో మాట్లాడిన దాన్ని బట్టి ఆ హత్యాయుధం మనం సంపాదించగలిగితే హంతకుడు ఎవరన్నది మనం బయటపెట్టొచ్చు బ్రదర్ అంత ముఖ్యమైన రహస్యం వాళ్ళ నోటంట కక్కించాలి అంటే నేను వాళ్ళలో ఒకనైపోవాలి మనం గనక వాళ్ళని పూర్తిగా నమ్మించగలిగామో ఇంకా విషయం దాని అంతర దగ్గడ గడ 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 కారుదా అందుకేం చేస్తానంటావ్ అర్జెంట్ గా వెంకటరాయ మావకు అల్లుని అయిపోతా అదేలాగా దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉందిగా ఏం బుల్బుల్ నువ్వేం ఉంటావ్ ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ థాంక్స్ వచ్చాడా నీ బాబు లైన్లోకి హలో డాడీ మేము రిడ్జ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాం ఏంటి రిడ్జ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నావా బావతో ఉన్నావా అవును డాడీ కాబోయే ముగ్గురి పిల్లలమే కదా సరదాగా గడుపుదామని రూమ్ కి తీసుకొచ్చాడు బావ ఆ నేను ఇంటికి రావడానికి లేట్ అవుతుంది నువ్వు కంగారు పడకే నువ్వు హోటల్ రూమ్ కి వెళ్ళటం ఏంటి ఏదో నువ్వు నా కంప ముంచేట్టుగా ఉన్నావు హలో ఈ పాడికి నీ బాబు నిప్పులు తొక్కన కోతుల గెంతుతూ వస్తుంటాడు ఏమండి సూట్ రూమ్ ఎక్కడ హమ్ తుమ్ ఏక కమరే మే బందు ఈ హోటల్ కి రావటం ఏంటి గొడవ ఏంటి డాడీ అమ్మో మరేమో బావ నా కాబోయే ముగ్గుడే కదా అని
అమ్మయ్యా మొగుడా మట్టి గడ్డలా అమ్మో చూడలే చూడలేక చచ్చిపోతున్నాను లే లే అవును ఏమన్నా జరిగిందంటే ఏంటి జరిగేది నా బాక్స్ జస్ట్ నువ్వు వచ్చే ముందు సంతోషించాలి సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే కొంప కొల్లే రేపు ఒక క్షణం ఆలస్యం ఉంటే నీ కొంప కొల్లేరై ఉండేదయ్యా పెళ్లి కాకుండానే కన్న కూతురు కళ్ళ ముందు కడుపుతో తిరుగుతూ ఉంటే కనబడ్డ వాళ్ళంతా ఈ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేక కుళ్ళి 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 అంటుండేవాడు అయ్యా పడ్డండి బాబు జరగని దానికి జరిగినంత బెల్లపిస్తున్నాడు ఆ జానీగడి కోసాలు ఇరిగిపోయేట్టుగా ఇప్పుడు విషయాన్ని నేను కొత్తగా తిరగేస్తున్నాను ఈను కళ్యాణ బాబు ఎట్టాగు మన చెప్పు చేతల్లో ఉన్నాడు గనక ఆ జానీగాడు నా కూతురు వెనకాల పడకుండా ఉండేట్టు కళ్యాణ బాబుతో మాట్లాడి రేపే నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపించేస్తా దాంతో మన జాతకం తిరగబడిపోద్ది ఏమిటి అంకుల్ నాకు రేఖకు రేపొద్దునే పెళ్ళ అవును బాబు నాకు సిగ్గేస్తుంది అంకుల్ సిగ్గేందుకు బాబు వయసుకు వచ్చావు అయినా ఇంత అర్జెంటుగా పుష్కరాలు వస్తున్నాయి కదా రేపు తప్పితే మళ్ళీ సంవత్సరం దాకా పెళ్లిళ్ళు చేయకూడదంట అయితే అంకుల్ అమ్మకి అక్కకి ఒక మాట చెప్పి ముందు నేను అలాగే అనుకున్నాను బాబు కానీ ఆడెవడో దొంగ వెదవా నీలాగా నటించి అందరినీ నమ్మించి మీ ఇంట్లో సెటిల్ అయిపోయాడు కదా అవును ఇప్పుడు ఆడికి ఈ విషయం తెలిసిందనుకో నాన్న అల్లరి చేస్తాడు పెళ్లి కడ్డు తగులుతాడు చూడు బాబు నువ్వు అంతగా కావాలనుకుంటే నీ మీద కేసు పోయి గొడవల్ని తీరేక అందరినీ పిలిచి ఓ రిసెప్షన్ ఇచ్చేద్దాం నా మంచి కోసం మీరు ఇంత ఇదిగా చెప్తుంటే కాదంటానా మీ ఇష్టం అంకుల్ చాలా సంతోషం బాబు ఇదే సోచ్యం అండి రాత్రికి రాత్రి వచ్చి పొద్దునే పెళ్లి అంటారు ఎవత్తండి బాబు ప్రతి బిడ్డూరం అంటది ఈ పెళ్ళింతే ఎట్టగా జరుగుద్ది పని చూసుకో బాబు ఇంకా రాలేదండి వచ్చేస్తాడమ్మా పాపి అంకుల్ పాపి అంకుల్ అరాపమని చెప్పు ఏంటి బాబు అలా బిగబడుతున్నావు మెలికలు తిరిగిపోతున్నావు ఏం జరిగింది ఇంతవరకు ఏం జరగలేదు అంకుల్ కాసేపు ఆగితే పెళ్లి బట్టలు తడిచిపోవచ్చు జానీ వచ్చేసావా పెళ్లి కొడు గడపలో అదిరిపోయావు ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎందుకున్నా ఇద్దరం షేమ్ టు షేమ్ కదా సరే సరే ముహూర్తం టైం అవుతుంది ముందు నువ్వు బయలుదేరు అలాగే రావయ్యా బాబు రావయ్యా అవతల ముహూర్తానికి టైం అవుతుంది అబ్బా ఇప్పుడు సుఖంగా ఉన్నా నాయన హాయిగా ఉందా అంకుల్ అదేమిటయ్యా బీడి కంప కొడుతుంది అక్కడ అందరూ అసహ్యంగా బీడీలు కలుస్తారు అంకుల్ అయ్యో ఈ దేశం అలా అయిపోయింది నాయన ఇదిగో డ్రైవర్ తొందరగా బాబాయ్ అవతల ముహూర్తానికి టైం అయిపోయింది సరిగ్గా రాత్రి 10:31 దివ్యమైన ముహూర్తం తోక చుక్కలా 100 ఏళ్ళకు ఒకసారి ఇలాంటి సోమర ముహూర్తం వస్తూ ఉంటుంది ఆ ముహూర్తంలో కనుక కార్యం జరిగితే మహర్జాతకుడు పుడతాడు అలాగా కాలుష్యం దొరికి తొందరగా పంపించేద్దాం అల్లుడు గారు అల్లుడు గారు జీడిపప్పు తింటున్నారా తినండి తినండి తినాల్సిందే అది పెద్ద పంతులు గారితో ముహూర్తం పెట్టించా సరిగ్గా 10:31 ఆ కార్యక్రమం కానిచ్చేస్తే మహర్జాత కూడా పడతా ఒక్క క్షణం కూడా అడ్డు అవ్వకూడదు ఎందుకైనా మళ్ళీ టైం ఫీజు కూడా దగ్గర ఉంటామయ్యా గుర్తుంది కదా బాబు సరిగ్గా 10:31 క్షణం అటు ఇటు కాకూడదు పద 10:31 అంటున్నావు కార్యక్రమానికి ఆరంభమా అంతమా చెప్పండి బాబు ఆరంభమే పద బాబు రా బాబు రా అన్నట్టు గుర్తుంది కదా బాబు సరిగ్గా 10:00 టైం బాబు చేతిలో పెట్టినట్టు టైం 10:50 చెప్తావేంట్రా నా సార్ నేను బ్యా 50:50 అలుపులు కొట్టడం కాదు ఒక్క ముఖం మాట్లాడడం అంటే నిన్ను ఓరి నాయన నీ కట్ట చెప్పాలి అర్థమైతే అట్లా అలా చూస్తారండి దీనికి అసలు లాగండి మీరు రండి తడుచుకుంటారండి గట్టిగా రోకు 10:31 ముందే అరిస్తే జరగకూడదు జరిగిందని మీ బాబు కంగారు పడతాడు రేఖ నేను రెడీ శోభనం రాత్రి కూడా ఇంత ఆలస్యంగా రావడం ఏమిటండి ఇంత ఆలస్యంగా వచ్చినందుకు శిక్షగా రేపు పగలంతా నన్ను మంచం దిగనివ్వు సరేనా చెప్పండి రాత్రి కరిగిపోతుంది నా ఒళ్ళు కాలిపోతుంది ఇక ఆలస్యం చేయకండి
కోరి కాలుతోంది ఈడు ఎందుకు తొలిరేవింత హాయిలో ఆవిరేమిటో కాలుతోంది ఈడు ఎందుకు కోరికంత కాగడాగ మారని కంటపడని కైపు కథల సంగతేదో చూడని కౌగిలిలో నలిపి నలిపి చుక్కల నోడిల్చని రారుతున్న మల్లెలుగా పక్క పైన దించని గాజుల గలగలలు విరజాజుల విలవిలలు కందిపోయి కోరి కాలుతోంది ఈడు ఎందుకు తొలిరే వింత హాయిలో ఆవిరేమిటో కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకు పని పని కొట్టే పనిలో ఉందేవో పోయిందో జత పురుషుని చేరేందుకు సిగ్గుపడిందేవో తొలి మొత్తుల నిప్పులలో చందమావని దర చదరది ఇంట్లో శుభకార్యం జరిగితే ఆనందించగల చొక్క చింపుకోవడం ఏంటి తప్పు ఇదిగా బాగా అలసిపోయాను కొంచెం బలమైన ఫుడ్ బాదం పాలు పంపించు లేకపోతే గొడవలు అయిపోతాయి అంకుల్ అంకుల్ నేను కనపడకపోయేసరికి ఏమైపోయానా అని దిగులుతో ఇలా పిచ్చోళ్ళు అయిపోయావా పాపం వచ్చేసాగా ఏమైపోయావు బాబు బాత్రూమ్ గోడ దగ్గర ఎవరో కర్రుచ్చుకుని నెత్తి మీద టపి అని కొట్టాడు దాంతో స్ప్రో పోయింది లేచేసరికి ఇదిగో ఈ టైం అయింది అల్లుడు గారికి ఇంకా పెళ్లి కొడుకు ముస్తాబ్ మీద మోసి తీరట్లేదు పొద్దున్నే మళ్ళీ అదే డ్రెస్లో దిగాను అవును హారతి తీసుకో బాబు నీ హారత కొంపలగలైవే అంకుల్ నేను రెడీగా ఉన్నాను కదా ఇప్పుడు పెళ్లి చేసుకోనా బాబు మనం గెస్ట్ హౌస్ వెళ్దాం పోదా అక్కడ ఉందా అమ్మయ్యా ఆడు ఈయన చూడలేదు బతికిపోయాం బావా మనసు పాడైందని ఇలా మందు కొట్టే కంటే మనసున్న ఈ అల్లుని దగ్గర చేర్చుకోవచ్చుగా ఏదైనా ఉపయోగపడతాడేమో ఏంటి పడేది ఎందుకని చిరాకు అల్లుని కాస్త ముద్దుగా అడగచ్చుగా తప్పుద్దా చెప్పండి అల్లుడి గారు మీ నీచ్ కమీన్ కుత్తేగాళ్లతో పాటు బుర్రగాలోని నన్ను కూడా చేర్చుకున్నాను అనుకో టోటల్ గా కళ్యాణ్ గడ ఆస్తికి బొక్కెట్టి అది మనంతా కలిసి 50-50 పంచుకోవచ్చు ఎలా ఉంది ఇదిగో ఇది నువ్వు నిజంగా చెప్తున్నావా మామవై నీతో అబద్ధం ఆడతానా నీ మీద ఒట్టు
అయితే ఎంట్రీ శుభవార్త మన వాళ్ళకి చెప్పేస్తా. సరే రాయుడు, మీరు ఎవడేళ్ళు మనతో కలుస్తానంటే అంతకంటే కావాల్సింది ఏముంది? అది మన అదృష్టం. నాలాంటి వాడు కలవడం అంటే అది వాడు పెద్ద అదృష్టంగా ఫీల్ అవుతారు భయ్యా. ఒక్కసారి వాళ్ళతో కలిసి అనుకో, ఇక ఒక్కొక్క విషయం బయటకు లాగుతాను చూడు, దాంతో వాళ్ళ దిమ్మ తిరిగిపోవాలంతే. కరెక్టే జానీ, కానీ మనకు టైం చాలా తక్కువ ఉంది. ఎల్లుండే కోర్టులో ఫైనల్ హియరింగ్, ఈలోగా మనం అన్ని తెలుసుకోవాలి. నేను చెప్పినట్టు చేయ కళ్యాణ్. ఏమిటి? వాళ్ళు చేసిన కిరికిరులన్నీ తెలిసిపోయాయని నువ్వు మా మావను బెదిరించు. కంగారు పడే వాళ్ళ నుంచి మనకు కావాల్సిన మ్యాటర్ నే సంపాదిస్తాగా. ఓకే కళ్యాణ్ బాబా, మీరు ఆడుతున్న నాటకం నాకు అర్థమైపోయిందిరా. నీ కూతుర్ని ఆ ఆటో గడికిచ్చి పెళ్లి చేసి ఆ రౌడీ అల్లుడిని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న నేరాలు ఘోరాలు నాకు తెలిసిపోయాయి. ఆ నిజాలన్నీ బయటపెట్టి మిమ్మల్ని అందరినీ కళ్యాణ్ బాబుకి మన సంగతి అంతా తెలిసిపోయిందయ్యా. నువ్వు నాకు అల్లుడి అయ్యావని, మనమంతా ఒక ముఠాగా తయారయ్యామని తెలుసుకుని పోలీసులు చెబుతానని బెదిరిస్తున్నాడు. అర్జెంట్ గాడి విషయం. మన నలుగురం జాదూ నా గుడుగులో ఉండగా వాడేం చేస్తాడు? ఆ ముసలోడి హత్య ఏదో సాక్ష్యంతో వాడి మీదకి నెట్టేసి వాడిని ఉరికమ్మని ఎక్కించేసామనుకో, ఆ తర్వాత నేనే కళ్యాణ్ సెటిల్ అయిపోతూ నేను సెటిల్ అయిపోయానంటే మీ అందరికి హ్యాపీస్. మరి అట్లాంటి సాక్ష్యాలు ఆధారాలు మన దగ్గర లేవే. సాక్ష్యాన్నే ఉంది, వారికి ఖచ్చితంగా ఉరిశిక్షపడే సాక్ష్యం నా దగ్గర ఉంది. సాక్ష్యమా? ఏమిటది? చెబుతా. ఆ రోజు రంజిత్ కుమార్ మాధవయ్యను గొడ్డలతో కసక్కుని వేసేశాక ఆ శవానికి ఉన్న గొడ్డల మీద కత్తిసిప్పి వేసి తీసేశాను. అది ఎవరికీ తెలియకుండా మన ఆఫీసు వెనుకనున్న గొడవను భోజనంలో దాచేశాను. ఇప్పుడు అది అక్కడే ఉంది. మాధవయ్య తాలూకు ఎండిన రక్త మార్కలు, రంజిత్ కుమార్ వేలుముద్రలు దాని మీద సుస్పష్టంగా ఉన్నాయి. ఒరే పాపి, ఆ గొడ్డలు దాచి అవసరమైతే నన్నే హత్య కేసులో ఇరికిద్దామనుకున్నావురా? ఐ విల్ కిల్ యు. ఉండబోయే కాంట్రాక్టర్, విషయం చెప్తావే చెప్పరే తర్వాత చెప్పదు కానీ ముందు నువ్వు చెప్పు. చూడు కాంట్రాక్టర్ బాబు, అత్యాయుధం దొరికితే దాని మీద ఉన్న వేలుముద్రలు చూసి పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని నీ క్షేమం కోరి నేను దాచేశానయ్యా. అది కాదు పాపి, ఆ ఆయుధం మీద ఉంది మన కాంట్రాక్టర్ వేలుముద్రలు కదా, మరి కళ్యాణ్ ఎలా ఇరికించడం? చెబుతా, దానికి చెప్తా. ఆ మధ్య కళ్యాణ్ మన గెస్ట్ హౌస్ కు వచ్చినప్పుడు కొన్ని ఇనపరాట్లు చూపించి సెలెక్ట్ చేయమన్నాను. కళ్యాణి వేలుముద్రలు పడ్డ ఆ రాడ్ని భద్రంగా దాచేసి ఇప్పుడు రంజిత్ కుమార్ వేలుముద్రలో ఉన్న రాడ్డు విప్పేసి కళ్యాణి వేలుముద్రలో ఉన్న రాడ్డు దానికి బిగించేసి కోర్టు అబ్జెక్ట్ చేస్తారు. కళ్యాణ్ గురి అర్జెంట్ గా కళ్యాణ్ వేలుముద్రలున్న ఆయుధాన్ని రేపు పొద్దున కోర్టులో ఉండేట్టుగా చెయ్యి. ఏమిటి రేఖ నువ్వు చెప్పేది? గుడ్, నేను ఇప్పుడు అక్కడికే వెళ్తానని జానీ చెప్పు. ఏమిటి కళ్యాణ్? సీత, మనకు హత్యాయుధం దొరికే అవకాశం ఎక్కడ? అక్కడికే వెళ్తాం పద. చెప్పింది అర్థమైందా? రాష్ట్రంగా షెడ్లోకి వెళ్ళి ఆ హత్యాయుధాన్ని పట్టుకొచ్చేయండి. రెండో వారి చేతిలో పడకూడదు. జాగ్రత్త, వెళ్ళండి. కోర్టులో ప్రవేశపెట్టాల్సిన ముద్ద అయిన హత్యాయుధం ఇది. కొందరు దుర్మార్గులు మా వెంట పడ్డారు కనుక కోర్టు టైం వరకు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. తప్పకుండా,
ఏంటయ్యను చెప్పేది ఆ రంజిత్ కుమార్ గారి వేలు ముద్రలు ఉన్న ఆయుధమే రేపొద్దున కోర్టులో జడ్జి ముందు పెడతారా అవునయ్యా ఈ విషయం రంజిత్ కుమార్ కి చెప్పాలని అన్ని చోట్లకి ట్రై చేశాను మరి లాభం లేకపోయింది ఏం చేయను నాన్నా ఇప్పుడే సీత ఫోన్ చేసింది హత్య కేసుకు సంబంధించి ముఖ్యమైన ఆధారం దొరికిందట ఎంత సుఫార్ చెప్పావమ్మా అయితే నేను ఇంటికి వచ్చేసరికి నా బిడ్డ కళ్యాణం నిర్దోషిగా తిరిగి వస్తాడన్నమాట కళ్యాణి పూట విడుదలైపోతాడు సీతా కళ్యాణ్ల పెళ్లి తర్వాత మన హనీమూన్ ఆ చెప్పు హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం అమలాపురం స్విట్జర్లాండ్ కరెక్ట్ స్విట్జర్లాండ్ మనం ఆడలో పోతాం चलो चूसे ఇక హత్యాయుధం మీదున్న వేలిముద్రల్ని కళ్యాణ్ వేలిముద్రలతో కాక ఆ
ఆఫీస్ లో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల వేలిముద్రలతో కూడా పోల్చి చూస్తే హంతకుడు ఎవరన్నది మీకే అర్థమవుతుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వేలిముద్రల నిపుణుల్ని హత్యాయుధం మీద వేలిముద్రల్ని పరిశీలించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. వేలిముద్రల నిపుణుల్ని ప్రవేశపెట్టండి. డిఫెన్స్ వారు ప్రవేశపెట్టిన ఆయుధమే హత్యకు కారణమని పరిశీలనలో తేలింది. దాని మీదున్న వేలిముద్రలు పరిశీలించిన మీదట అవి ముద్దాయి కళ్యాణివేనని రుజువైంది. అందువల్ల ముద్దాయిని హంతకునిగా తీర్మానించి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం కళ్యాణ్కు ఉరిశిక్ష విధించడమైనది. ఆ శిక్ష వచ్చే 26వ తారీఖున అమలు పరచవలసిందిగా కోర్టు వారు ఆజ్ఞాపించడమైనది. ఇదిగో కాంట్రాక్టరు, ఇవాళ మా అల్లుడు అతి తెలివిగా ప్రవర్తించి మనం ఎవ్వరూ ఊహించని రీతిలో కళ్యాణికి శిక్ష పడేట్టుగా చేశాడయ్యా. రే, నీ అల్లుడు పరమ జాదు నా కొడుకు దొంగనాయాలని నేనెప్పుడు అనుమానించానురా. ఈవేళ కోర్టులో కేసు తిరగబడి కళ్యాణ్ గాడికి శిక్ష పడడానికి కారణం నీ అల్లుడు కాదురా, నేనురా. నేను పాపి కొండల ఇంట్లో ఉన్న కళ్యాణ్ వేలి ముద్దలున్న రాడ్ని తీసుకుని ముందుగా షెడ్లోకి నేనే వెళ్ళాను. నా వేలి ముద్దలున్న రాడ్ని తీసేసి కళ్యాణ్ వేలి ముద్దున్న రాడ్ని దానికి బిగించి నేను తప్పుకున్నానురా. అవును, వాడు కళ్యాణ్తో చేయగలిపి నాంతు చూడాలనుకున్నాడు, కానీ నేనే వాణ్ణి ఫినిష్ చేస్తాను. ఐ విల్ కిల్ దట్ బాస్టర్డ్. ఏమిటయ్యా నువ్వు అనేది? ఇప్పుడు జానీ నా అల్లుడయ్యా, అతన్ని చంపితే నా కూతురు విధవరాలు అవుతుంది. అతన్ని చంపడానికి వీలేదు. ఎస్, వాణ్ణి చంపి అవసరమైతే నీ కూతురికి నేను మొగుణ్ణి అవుతాను. డాడీ చూసావా, ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అలాంటి దుర్మార్గులతో చేయి కలపడమే. అవునమ్మా అవును, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ఇదిగో కాంట్రాక్టు, ఇది చాలా అన్యాయమయ్యా. మనం దోచుకున్న సొమ్ములో నా వాటా నాకు ఇచ్చేస్తే నా కూతురు తీసుకుని వెళ్ళిపోతాను. నా అవసరం కోసం మిమ్మల్ని ఉపయోగించుకున్నానంతే. మంచి రోజు చూసి దీని పునాదుల్లో మీ సమాధులు ఏర్పాటు చేస్తాను. కట్టేయండి. ముందా జానీగాడి ప్రాణం తీయించేస్తాను. కళ్యాణికి ఉరిపడ్డానికి వీల్లేదు. అసలైన నేరస్తు ఎవరో నాకు తెలుసు. వాళ్ళని చట్టానికి అప్పగించి కళ్యాణ్ని రక్షిస్తాను. ఏం చేసినా నువ్వే చేయాలి బాబు. అమ్మా, పుత్రశోకంతో మీరు కన్నీళ్లు పెట్టడానికి వీల్లేదు. అవసరమైతే ఆ ఊరిని నా మెడకు బిగించుకుంటాను, కానీ కళ్యాణి మాత్రం బలి కానివ్వను. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. Thank you.
అతను బ్రతికే అవకాశాలు చాలా తక్కువ ప్రస్తుతం కోమా స్టేజ్లో ఉన్నాడు పరిస్థితి చెప్పలేము ఒసే చిలక రేపు తెల్లారితే కళ్యాణ గాడికి ఊరి వాడు ఫినిష్ అక్కడ జానీగాడు కొన ప్రాణాలతో కొట్టుకుంటున్నాడట ఈ రాత్రికే వాడి బ్రతుకు కూడా హాస్పిటల్ బెడ్ మీద ఫుల్ స్టాప్ పెట్టేస్తాను ఆ తర్వాత మీ ఇద్దరిని ఇక్కడే సిమెంట్తో కప్పెట్టేస్తాను పట్టుకోండి తప్పించుకున్న పిల్లవాళ్ళ ఏ క్షణంలోనైనా మనకి ప్రమాదం రావచ్చు నా నేరాలకు సాక్షులైన ఈ ఇద్దరిని ఊరికి ఏర్పాటు చేయండి మా నాన్న నీ పాపి కొండల్ని ఆరంచి బంధించాడు తెల్లవారేలోగా వాళ్ళని తప్పించి తీసుకొచ్చి గవర్నర్ గారికి నిజం చెప్పించగలిగితే కళ్యాణికి ఊరి తప్పుతుంది జానీలో కదలికొచ్చింది పద అదే డాక్టర్ ని పిలుతా అలాగే నేను కళ్యాణికి ఉరిశిక్ష తప్పించాలి వెంకట్రాయుని పాపికొండలని ఎలాగైనా సరే తెల్లారలోగా తీసుకొస్తాను మీరు గవర్నర్ బంగ్లా దగ్గర ఎదురు చూస్తూ ఉండండి రేయ్ అటు చూడండి వాళ్ళు ఎలా చావబోతున్నారో ఆ బొమ్మతో ఒక్కసారి శాంపిల్ చూపించండి Thank you.
హత్య కేసులో రంజిత్ కుమార్ హంతకుడిగా నిర్ధారణ కావటం వలన ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అతనికి సహకరించిన వెంకట్రాయుడికి పాపికొండలకి చెరో 3 ఏళ్ళు కారాగార శిక్ష విధించటమైనది. అరెస్ట్ కాబడిన కళ్యాణ్ నిర్దోషిగా నిరూపణ కావటం వలన అతనిని విడుదల చేయటమైనది. రెండండి, సమయానికి వచ్చారు, దీవించండి. పాపులు మేనందుకులే బాబు. పవిత్ర పాపులు, మరేం పర్వాలేదు, దీవించండి. ఈ శుభ సమయంలో ఒక్క ఫోటో దీయించుకుంటే ఎంత బాగుండేది. ఆ గ్రూప్ ఫోటో నేను తీస్తాను బాబు. చీప్ అండ్ బెస్ట్, 30 రూపాయలకు 3 కాపీలు, 3 నిమిషాలు ఇస్తా. నువ్వు పిచ్చి డాక్టర్ కదా, ఈ ఫోటోలు తీయటమేంటి? అవును బాబు, తమ రౌడీ అల్లుడు పుణ్యమాని నా డాక్టర్ బాక్స్ బద్దలైపోయి ఈ కెమెరా బాక్స్ తీసుకొని తిరుగుతున్నారు బాబు. ఒక అవకాశం ఇచ్చారు బాబు, ఫోటో తీసుకుంటాను. సరే సరే, వెళ్ళి రెడీ చేసుకో. ఆశని యాంకమ్మ, త్వరగా చేయి, లేకపోతే బాక్స్ పగిలిపోతారా.